దేవుని పిల్లారా, భారతదేశపు పరిస్థితులు మనం ఈరోజు ఆలోచిస్తే చాలా బాధాకరంగా అనిపిస్తున్నది. కారణం ఏమిటంటే, ఒకనాడు గొప్ప ఆలోచన భావాలు కలిగినటువంటి భారతదేశంగా కనపడినటువంటి దేశం, ఒకనాడు తరమత సహనానికి నిలయంగా కనబడినటువంటి భారతదేశం ఈ రోజున మత కలహాలతో, మత కల్లోలాలతో, పైకి కనబడనివ్వని అంతర్గత ద్వేషాలతో బ్రతుకుతున్నది అంటే చాలా చాలా బాధపడవలసినటువంటి సంగతి. భారతదేశం అనేక రాష్ట్రాలకు, అనేక సంస్కృతులకు చెందినటువంటి ప్రజలకు, అనేక మతాలను అవలంబిస్తున్న వారికి కూడా ఒక పుట్టినిల్లు అని మనం చెప్పవచ్చు. భారతదేశాన్ని పరమత సహనము కలిగినటువంటి దేశముగా ప్రపంచంలో దేశాలన్నీ అభివర్ణిస్తూ ఉంటాయి. సాధారణంగా గల్ఫ్ దేశాల్లో మనం తీసుకున్నప్పుడు ఒకే మతం ఉంటుంది, మైనారిటీగా క్రైస్తవ్యం ఉంటుంది. అలాగే వెస్ట్రన్ కంట్రీస్కి కానీ లేకపోతే అమెరికన్ కంట్రీస్కి కానీ వెళ్ళేటప్పటికీ అక్కడ కూడా ఒకే మతం అధిక సంఖ్యలో ఉంటుంది, ఇస్లాం తదితర మతాలు మైనారిటీలుగా అక్కడ ఉంటాయి. అయితే భారతదేశం అలా కాదు. భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి, అధిక సంఖ్యాకులు కలిగిన మతంగా హైందవ్యం అనేది ఉన్నది అనేది మనకు తెలుసు. క్రైస్తవ్యం మరియు ఇస్లాం ఈ రెండు కూడా మైనారిటీ మతాలు, కనుగా తక్కువ జనసంఖ్య అనుసరిస్తున్నటువంటి మతాలుగా కనబడుతున్నవి. అయితే భారతదేశం ఒక ఇస్లాం కంట్రీస్ వల్ల, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి దేశాల వలె, లేక ఒక వెస్ట్రన్ కంట్రీస్ వలె ఒక మతానికి ప్రాతినిధ్యం వహించేది కాదు. భారతదేశానికి అధికార మతం అంటూ ఏది లేదు, తెలుసుకోవాలి. కారణం ఏంటంటే, భారతదేశం ప్రజాస్వామ్య దేశము. కువైట్ దేశం ప్రజాస్వామ్యము కాదు, అనగా ప్రజలే స్వాములై ప్రభువులై తమ్మును తాము పరిపాలించుకునే దేశం కాదు. కువైట్ ఉందనుకోండి, కువైట్ అధికారిక మతం ఉంటుంది, అది ఇస్లాం మతం, మనందరికీ తెలుసు. ఆ మతం చెప్పినట్టుగా దేశం నడుచుకుంటుంది, నడుచుకోవాలి. ఆ మత ఆచారాల ప్రకారమే దేశంలోని ప్రజలు బ్రతకాలి. సౌదీ అరేబియా మనకు తెలుసు, గల్ఫ్ కంట్రీస్లో అన్ని దేశాలు కూడా ఇస్లాం మతం అధికారికంగా కలిగి ఉన్నటువంటి దేశాలు. అలాగే వెస్ట్రన్ కంట్రీస్లో కూడా చాలా దేశాలు క్రైస్తవ్యాన్ని అధికారికంగా కలిగి ఉన్నటువంటి దేశాలు. అయితే భారతదేశము ఒక మతానికి చెందినటువంటి దేశం మాత్రం కాదు. భారతదేశము ప్రజాస్వామ్య దేశము, అనగా ప్రజల ఇష్ట ప్రకారం పరిపాలన నడుస్తుంది, ప్రజల ఇష్ట ప్రకారం ప్రభుత్వం పనిచేయాలి, ప్రజలు స్వాములై తమ్మును తాము పరిపాలించుకుంటూ ఉంటారు. అనగా మనం ఎవరినైతే ఎన్నుకుంటామో వారి ద్వారా మన పరిపాలన జరుగుతుంది, అనగా వారిని ఎన్నుకునేది మనమే కాబట్టి మనకు అనుగుణంగా వాళ్ళు చట్టాలు తయారు చేయాలి. కాబట్టి ఇక్కడ అనగా భారతదేశంలో ప్రజలే ప్రభువులు, అందుకే హైందవ్యానికి ప్రాతినిధ్యం ఉండదు, ప్రాముఖ్యత ఇవ్వరు. ఒక క్రైస్తవ్యానికి ప్రాతినిధ్యం ఉండదు, ప్రాముఖ్యత ఉండదు. ఒక ఇస్లాముకు కానీ ఇతర మతాలు ఏవైతే, ఒక జైనిజం కావచ్చు, ఒక బుద్ధిజం కావచ్చు, లేకపోతే ఇతరత్ర చాలా మత శాఖలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దేనికి కూడా భారతదేశం ప్రాతినిధ్యం ఇవ్వదు, ప్రాతినిధ్యం వహించదు, ప్రాధాన్యతనివ్వదు. అలా అని ఏ మతాన్ని తక్కువ చేసి చూడకూడదు, కించపరచకూడదు, ఎవరిని హింసించకూడదు, బాధపరచకూడదు. ఈ నియమం భారత రాజ్యాంగంలోనే వ్రాయబడి ఉన్నది. ప్రతి వ్యక్తికి మత స్వేచ్ఛ ఉంటుంది. ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని మరొకరి ప్రమేయం లేకుండా, మరొకరి అనుమతి లేకుండా స్వేచ్ఛగా అవలంబించవచ్చు. అనగా నేనున్నాను, నా కడుపును పుట్టిన వాడు హైందవ్యాన్ని స్వీకరించి కొనసాగవచ్చు, లేకపోతే నేను హైందవుడిగా పుట్టిన తర్వాత సత్యాన్ని తెలుసుకుని క్రైస్తవ్యంలోనికి ప్రవేశించి కొనసాగవచ్చు, లేకపోతే నేను ఇస్లామును స్వీకరించవచ్చు, లేక నేను మరొక బుద్ధిజంలోకో జైనిజంలోకో మరొక మతంలోకి నేను వెళ్ళిపోవచ్చు. ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలను భారతదేశం ప్రసాదిస్తుంది, మనకు తెలుసు. అయితే ఒకనాడు ఇంత గొప్పగా భారతదేశం గురించి చెప్పుకున్నటువంటి మనం నేడు అలా మాట్లాడుకోలేకపోతున్నాం. ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశము, మత స్వాతంత్ర్యం ఉన్న దేశము అని చెప్పుకునే పరిస్థితులు నానాటికి తగ్గిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే, దేశంలో పెరిగినటువంటి మత ఛాందసవాదము, మతోన్మాదము అని మనం చెప్పవచ్చు. మత ఉన్మాదము అంటారు, మతోన్మాదము. మతోన్మాదం అనగా తన మతం పట్ల వల్లమాలిన అభిమానాన్ని కలిగి ఉండటము, ఇతర మతాల పట్ల విపరీతమైన ద్వేషాన్ని కనబరచడమే మతోన్మాదము. ఉన్మాదము అంటే ఏంటో తెలుసా అండి? ఉన్మాదము అనగా
ఒక విధమైనటువంటి ఉద్రేకం అన్నమాట, పిచ్చి. ఈ ఉన్మాదం అనేది ఇటీవలి కాలంలో మనం సినిమా తారల విషయంలో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఒక హీరో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. అతని అభిమానులు అందరూ కలిపి ఆ పార్టీని నడిపిస్తుంటారు మనకు తెలుసు. ఒకవేళ తన అభిమాన హీరోను ఎవరైనా ఏమైనా మాట్లాడితే వెంటనే అతని మీద దాడి చేయడం, వెంటనే ఆ వ్యక్తి మీద విపరీతమైన కామెంట్లు పెట్టడం, వారిని అవమానించడం, వారిని బాధ పెట్టడం, అవసరమైతే వాళ్ళని చంపడానికి కూడా వెళ్ళిపోవడం, ఇటువంటి విపరీతమైన చర్యలను మనం చూస్తున్నాం. ఇది అభిమానం కాదు, ఇది ఉన్మాదము అని చాలా పేపర్లోను చాలా టీవీలోను కూడా ఆ మధ్య కథనాలు రావడాన్ని మనం చూస్తున్నాం. చూసి మీరు అందరూ చదివారు లేదో మరి తెలియదు. అభిమానమే ఉన్మాదమా లేకపోతే ఉన్మాదమే అభిమానమా? ఒక హీరో పట్ల ఉన్నటువంటి అభిమానం ఉన్మాదంలా ఉంటుందా? ఉన్మాదంతో ప్రవర్తించడమే అభిమానమా అని ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. దేవుని పిల్లార, అనగా తన వాళ్ళంటే ఎంతో ప్రేమ, తన మతం అంటే ఎంతో ప్రేమ, ఇతరులు అంటే మాత్రం చాలా ద్వేషము, ఇతర మతం అంటే కూడా భయంకరమైనటువంటి ద్వేషము, దానిని మతోన్మాదము అని అంటూ ఉంటారు. మతోన్మాదము, వెరీ గుడ్. ఈ మతోన్మాదానికి వెనక ఉన్నది ఏంటంటే, ఈ మతోన్మాదానికి వేసినటువంటి ముసుగు ఏమిటంటే దైవత్వము, దైవత్వం. మాలో ఈ ఆవేశం, మాలో ఈ కోపం, ఇదంతా దేని కొరకంటే కేవలం మా దేవుడి కొరకే అని చెబుతూ ఉంటారు. కాబట్టి దైవత్వం ముసుగులో మతోన్మాదం అనేది ప్రపంచవ్యాప్తంగా, కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నానాటికి పెరుగుతున్నది అనే సంగతి మనం చూసాం. ఇంచుమించు ఒక సంవత్సరంన్నర క్రితం వరకు కూడా ప్రపంచాన్ని కుదిపేసినటువంటి ఒక మతోన్మాద సంస్థ గురించి మనకు తెలుసు. ఈ దేశాల్లో ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టి, మానవ బాంబులు పెట్టి కొన్ని వేల మందిని చంపేశారు. రీసెంట్గా లాస్ట్ వీక్ గత వారం కూడా టర్కీలో ఒక బాంబు పేలుడు జరిగింది, 18 మంది చచ్చిపోయారు. ఏమిటి దేని కొరకు? మతం కొరకు. ఎవరి కొరకు చేస్తున్నారు ఇదంతా అంటారు మనం అడిగితే, దేవుని కొరకు చేస్తున్నాము అంటారు. దేవుని పేరు చూపించి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు అనే సంగతులు మనం గమనిస్తున్నాం. భారతదేశంలో కూడా అధికారం రావడం కొరకు తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేవాళ్ళు, తమ ప్రభుత్వం ఏం చేయబోతుందో, తమ పార్టీ ఎటువంటి పరిపాలన అందించబోతుందో చెప్పేవారు గతంలో. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందంటే, మన మతం వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి, ఈ ఎదటి మతం వాళ్ళు మన దేశంలో ఉండటానికి వీల్లేదు అనే ఒక విధమైనటువంటి ఆలోచనను భారతదేశంలో ఈ రోజున గ్రామ గ్రామంలోనూ చొప్పించేశారు, మనిషి మనిషిలోనూ నాటేశారు. విపరీతంగా ఫలానా మత గ్రంథంలో, ఇదిగో క్రైస్తవులకు చెందిన మత గ్రంథంలో ఇటువంటి భయంకరమైన మాటలు ఉన్నాయి కాబట్టి ఎవడూ దాని జోలికి వెళ్ళడానికి వెళ్ళదు. ఈ క్రైస్తవ బోధకులు ఇలా మాట్లాడుతుంటారు, లేకపోతే మరొక మతానికి చెందిన వాళ్ళు బాంబులు పెట్టి అందరినీ చంపుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు మన మతంలో ఉండడానికి, మన దేశంలో ఉండడానికి వీళ్ళదు. ఇటువంటి వాళ్ళని మనం ఏమైనా సరే తరిమేయాలి. ఇలా మనం తరిమి కొట్టాలి అంటే అధికారం మనది కావాలి. కారణం ఏంటంటే, మన దేశంలో మనమే అధిక సంఖ్యాకులం. మన మతం వాళ్ళందరూ ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలవాలి, వాళ్ళే గెలుస్తారు. కాబట్టి మనకు నచ్చిన వాళ్ళని మనం గెలిపించుకుందాం, మనకు నచ్చని వాళ్ళని బాధ పెడదాం, ఇబ్బంది పెడదాం, కొడదాం. వాళ్ళంతటా వాళ్ళు దేశాన్ని విడిచి వెళ్ళిపోయేలా మనం చట్టాలు రూపొందిద్దాం, లేకపోతే హింసిద్దాం, చంపుదాం. ఒకరిని చంపితే మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే భయపడతారు అని చెప్పి చాప కింద నీరులా ఈ మతోన్మాదాన్ని భారతదేశంలో చొప్పించేశారు. పాకేసింది ఇది. రేపు మనం ఇండియా వెళ్ళి సువార్త చేద్దాం అనుకుంటున్నాం, అంత తేలిగ్గా అయ్యే వ్యవహారం కాదండి ఇది. కాదు, ఒకప్పుడు గల్ఫ్ దేశాలలో సువార్త ప్రకటిస్తున్నాం, ఇంత ఉద్ధృతంగా మనం వాక్యాన్ని బోధించగలుగుతున్నాం అంటే భారతదేశంలో ఉన్న మన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఒక ఇస్లాం కంట్రీలో ఇంత బహిరంగంగా ఇన్ని వేల మందితో ఎలా మీరు చేయగలుగుతున్నారని ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు మన దేశంలో, మన భాష ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఆ స్థాయిలో సువార్తను ప్రకటించాలి అంటే కష్టమే. కారణం ఏమిటి? మానవులలో పేరుకుపోయినటువంటి, పెచ్చుమీరిపోతున్నటువంటి మతోన్మాదం. దేవుని పిల్లారా, ఉన్మాదాన్ని ప్రోత్సహించేది మతం అవుతుందా? మనుషులను ఉన్మాదులుగా మార్చేవాళ్ళు మత బోధకులు అవుతారా?
మతం పేరుతో మనుషులను విభజిస్తూ ఒకరి మీద మరొకరికి కోపాలు పెరిగేటట్టు విద్రోహపూరిత చర్యలకు పాల్పడేటట్లు ప్రోత్సహించేది మతం అవుతుందా? అటువంటి వాడు దేవుడు అవుతాడ? ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు నా భారతదేశం ఉంది. భారతదేశము మత తత్వ రాజ్యముగా తన్ను తాను ప్రపంచానికి కనబరుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. మత తత్వ రాజ్య ప్రజాస్వామ్యము అనే పదాన్ని తీసివేయడానికి, మత స్వేచ్ఛ అనే ఆర్టికల్స్ను మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశాన్ని ఒక ఒక మతానికి చెందినటువంటి రాజ్యము మాత్రమే, మరొక మతాలకు ఇక్కడ అవకాశము లేదు. ఒకవేళ మరికొన్ని మతాలు భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా వారు బహిరంగంగా ఎటువంటి మతారాధనలు జరపడానికి వీలు లేదు, మత కార్యక్రమాలు జరుపుకోవటానికి వీలు లేదు. ఎవరి ఏళ్లలో వాళ్ళుండి కాముగా వారి వారి మతాన్ని అవలంబించవలసిందే అనే చట్టాన్ని తీసుకురావచ్చు భవిష్యత్తులో, కాదు అని మనం అనలేము, జరగదు అని మనం చెప్పలేము. క్రైస్తవ్యం మతబోధ అని విమర్శిస్తున్నారు ఈ రోజున. క్రైస్తవ్యంలోకి మారమని రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు అని చెబుతున్నారు, నింద వేస్తున్నారు. నింద కాదు కానీ అది ఒక విధంగా చెప్పాలి అంటే కొందరు చేస్తున్న పని. క్రీస్తులోకి అనేకులను ఆహ్వానించడానికి రకరకాల ప్రలోభాలతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మా సంఘానికి రండి మీ జబ్బు తగ్గుబద్దు అంటాడు, మా సభలకు రండి మేము చేసే ప్రార్థనల వల్ల మీ రోగాలు పోతాయి అంటాడు, యేసుప్రభువును నమ్ముకోండి మీ ఇంట్లో శాంతి దొరుకుతుంది అంటాడు, మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి అని చెబుతాడు, మీకు ఉద్యోగం దొరుకుతుంది యేసుప్రభువుని స్వీకరించండి అంటారు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీ జీవితం చాలా బాగుంటుంది అని చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రలోభ పెట్టే మాటలు. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడును అని పాంప్లెట్ మీద డైరెక్ట్ గా వేసి ఉంటుంది. సువార్త సభ పాంప్లెట్ మీద డైరెక్ట్ గా ఫలానా ఫలానా రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును అని వేసి ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి? మనుషులను రాబట్టుకోవడానికి ఉపయోగించేటటువంటి ఒక వ్యాపార ట్రిక్ కదా అది, కదా? ఇప్పుడు ఒక షోరూమ్కి సంబంధించి లూలు ఉంది. లూలు వాళ్ళు ఒక బుక్లెట్ వేస్తుంటారు, మీరు చూశారు లేదు, అవి మన గుమ్మాల దగ్గర పడేసి వెళ్ళిపోతుంటారు వాటిని పంచిపెట్టి వాళ్ళు. దానిలో అది తీసిన వెంటనే ఫ్రీ ఏమైనా ఉన్నాయని మనం వెతుకుతుంటాం, లేదా డిస్కౌంట్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఇది కొంటే అది ఫ్రీ, ఒక దుప్పటి కొంటే మరొక దుప్పటి ఫ్రీ, లేకపోతే నువ్వు ఒక 100 దినారాలు ఖరీదు చేసే సరుకులు కొంటే నీకు ఒక కూపన్ ఇస్తాం, ఆ కూపన్లోకి నువ్వు ఎంటర్ అయితే నీకు ఒక కారు తగిలేచ్చు లాటరీ, లేకపోతే ఒక ఒక బంగారపు వస్తువు ఏదో నీకు తగిలేసేయచ్చు అని కొన్ని రకాలైనటువంటి ఆకర్షించే స్కీములు పెడుతూ ఉంటారు మనుషులను వ్యాపారం కొరకు ఆకర్షించే స్కీములు. అటువంటి ఆకర్షణాత్మకమైనటువంటి స్కీములు క్రైస్తవులు కూడా మొదలుపెట్టారు. రక్షణ సువార్త సభ అంటే ఎవడు రాడు కాబట్టి ఏం పెడితే వచ్చేస్తారు, స్వస్థత సభలు అనగానే జనాలు తండోపతండాలుగా వచ్చి పడిపోతారు. కారణం ఏంటి? ప్రతి ఒక్కడికి ఏదో జబ్బు ఉంటుంది, రోగం ఉంటుంది, అక్కడికి వెళితే అది పోతుంది అనే ఒక ఆశ కలుగుతుంది, ఆశను చూపిస్తారు. ఇలా ఆశలు చూపించి అనేకులను క్రైస్తవ్యంలోనికి మారుస్తున్నారు అని నేడు క్రైస్తవ్యం గురించి విమర్శిస్తున్నారు. దేవుని పిల్లారు, అలా జరిగించేది దైవత్వం అవుతుందా? దేవుడు ఆశలు చూపించి ప్రలోభ పెట్టి తన దగ్గరకు మనుషులను తీసుకురమ్మని అడిగాడా? లేక సత్యాన్ని ప్రకటించి అనేకులను ఒప్పించి తన దగ్గరకు చేర్చమని బైబిల్లో దేవుడు కోరుకున్నాడా? దేవుడు ముందేం చేయమన్నాడు? కానీ ముందు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? క్రైస్తవ్యం ఏం చేస్తుంది ఈ రోజున? క్రైస్తవ్యాన్ని కూడా ఒక మతోన్మాద ముద్ర వేసారండి. క్రైస్తవ్యం మీద కూడా మతోన్మాద ముద్ర వేసారు. మీరు ఇంతవరకు ఇలా చేసుకుంటూ వెళ్ళి అనగా ప్రలోభ పెట్టి మాయలు చేసి మోసాలు చేసి లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి
ప్రభువును నమ్ముకుంటే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని తప్పుడు మాటలు చెప్పి అనేకులైనటువంటి మా వాళ్ళను మీ దానిలో కలిపేసుకున్నారు కాబట్టి ఇక మీదట అలా ఎవడైనా చేస్తే మేము ఎంతవరకు అయినా సరే వెళతాము అని వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారు ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం బైబిల్ పట్టుకు వెళుతున్న వాళ్ళను వాక్యం ప్రకటిస్తున్న వాళ్ళను ఎందరినో హింసిస్తున్నటువంటి దాఖలాలు చంపేస్తున్నటువంటి దాఖలాలు కూడా మనకు కనపడుతున్నాయి కానీ బయటికి రానివ్వటం లేదు ఏ చిన్న అవకాశం దొరికినా సరే క్రైస్తవులను నిందించడానికి సిద్ధపడిపోతున్నారు ఇటీవలి కాలంలో తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదం ఆ అగ్ని ప్రమాదానికి బాధ్యులుగా క్రైస్తవులను చేసి ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి చర్చికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులను ధ్వంసం చేశారట దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమంగా లేవదీయడానికి మనుషుల మధ్యలో వేర్పాటులు విభజనలు సృష్టించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి ఆ ప్రాంతం అంతా 144 కర్ఫ్యూ పెట్టారు కోడ్ 30 ఏదో అమల్లో ఉంది అని చెప్పి కూడా డిఐజీ ఒక ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఎందుకంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎవడో తప్పు చేశాడు అది కావాలని చేశాడా లేకపోతే పొరపాటు జరిగిందా అన్నది నీకు తెలుస్తారు సిబిఐకి అప్పగించారు ఆ కేసుని అయినప్పటికీ కూడా ఈ మత ఛాందసవాదులు మతోన్మాదులు విడిచిపెట్టగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసి ర్యాలీలు చేయడానికి సిద్ధమైపోయారండి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా అంటే ఏమిటి నీ ఉద్దేశం ఏమిటి దీన్ని ఆసరాగా చేసుకుని దీన్ని అనువుగా చేసుకుని అనేకులను సమకూర్చుకోవాలి మన వాళ్ళందరిలోనూ చైతన్యం తీసుకురావాలి చైతన్యం తీసుకురావడం అంటే ఏమిటి ఎదటి వాడి మీద నింద వేయాలి అవసరమైతే వాళ్ళని అవమానించాలి కొట్టాలి దౌర్జన్యం చేయాలి మీ మతమే దీని అంతటికీ కారణమని నిరూపించాలి అని ఒక ప్రయత్నం చాలా గట్టి ప్రయత్నం చేశారు అయితే మొత్తానికి పోలీసులు దాన్ని నిర్వీర్యం చేశారు ఎప్పుడైతే సిబిఐకి కేసు అప్పగించారో ఇంకెవడు నోరెత్తి మాట్లాడడానికి లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి కొత్త పరిపాలన వలన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి వలననే ఈ దాడులన్నీ జరుగుతున్నాయి క్రైస్తవ్యం మీద మాత్రం దాడి జరగట్లేదు మిగిలిన మతాల మీద దాడి జరుగుతుందని చెప్పి బహిరంగంగా టీవీలో కూర్చొని మాట్లాడుతున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు వాళ్ళు కావాల్సింది ఏమిటి ఒక పాంప్లెట్ చూశాను నేను మాకు అధికారం ఇవ్వండి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి 10 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాలను హిందూ రాష్ట్రాలుగా మార్చేస్తాము అని ఒక పాంప్లెట్ వచ్చిందండి ఒక ఇద్దరు రెగ్యులర్గా ఈ మత ఛాందసవాదులు మాట్లాడేటువంటి ఛానళ్లలోను ఫేస్బుక్లోను యూట్యూబ్లోను కనపడేటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు చేతులు కట్టుకుని మాకు అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రాలను హిందూ రాష్ట్రాలుగా మార్చేస్తాము మరి ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు కూడా ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తారు అవసరమైతే చంపేస్తారు ఎందుకంటే అధికారం వాళ్ళకు వచ్చేస్తుంది కదండి అవసరమైతే చంపేస్తారు లేదా రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితులు కల్పిస్తారు ఇందుకే దేని కొరకు తమ మతాన్ని స్థాపించటం కొరకు తమ మతాన్ని అంటే మతం ఎందుకు స్థాపించాలి తమ మతాన్ని ఎందుకు స్థిరపరచుకోవాలి తమ దేవుళ్లను ఈ లోకానికి లేకపోతే తమ వాళ్ళ హృదయాలలో నిలబడడానికి ఇదంతా ఎందుకు చేస్తూ ఉంటారంటే మా దేవుని కొరకు లేక మా దేవుళ్ళ కొరకు మా మతం కొరకు మా రాజ్య స్థాపన కొరకు ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్లో ఒక స్త్రీని ఒక పాపను 19 ఏళ్ళు ఎంతో ఉన్నటువంటి ఒక ఆమెను దళిత స్త్రీని 4 అగ్రకులాలకు చెందిన వాళ్ళు మానభంగం చేసి దారుణంగా హింసించడంతో ఆమె చచ్చిపోయింది చనిపోయేటప్పటికీ ఆ కేసును మాఫీ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి ఈలోపు ప్రతిపక్షాలు ఉత్తరప్రదేశ్ వెళ్ళటం రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ వీళ్ళిద్దరూ కూడా ఆమె దగ్గరకు వెళ్ళడానికి చేసిన ప్రయత్నాలను ఎక్కడికక్కడ పోలీసులు నిలుపు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు వాళ్ళు అయితే మొత్తానికి వాళ్ళిద్దరూ వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించడం వాళ్ళకి ధైర్యం చెప్పడం ఇవన్నీ జరిగాయి ఈ ఉదంతాన్నంతటినీ కూడా గమనించినటువంటి ఒక బీజేపీ రాష్ట్రీయ దళానికి నాయకురాలు ఒక ఆమె పేరుగుతూ పెద్ద ఆవిడే మొత్తానికి పెద్ద ఆమె పెద్ద కేటలు అందరికీ తెలిసిన ఆవిడే పేరు మర్చిపోయిన ఆవిడ చెప్పిన మాట ఏమిటంటే భారతదేశాన్ని రామరాజ్యంగా మనం మార్చాలనుకుంటున్నాం డైరెక్ట్ గా ఆవిడ చెప్పిన మాట భారతదేశాన్ని రామరాజ్యంగా మనం మార్చాలనుకుంటున్నాం కానీ మన దేశంలో ఇటువంటి పరిస్థితులు మన మధ్యలోనే జరిగితే అంటే ఎవరి మధ్యలో
वारी मतानिकी चेंदिन वारी वल्लने कनक जरिगिते प्रजलकु मनं एं समाधानं चेबुतां एप्पटिकी मनं रामराज्यानि स्थापिंचगलमनि आविडे आविडे वाळ्ळ मतपु वाळ्ळनु प्रश्निंचिंदि అంటే ప్రస్తుత పరిస్థితి ఎలా తీసుకువెళ్తున్నారు అంటే మతం ముసుగులు దైవత్వం ముసుగులు అగ్రకులాల వాడు ఏం చేసినా చెల్లిపోతుంది ఎవడు మాట్లాడడానికి వీల్లేదు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒకనాడు భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి చట్టాన్ని స్మృతిని తిరిగి భారతదేశంలో అమలు చేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దేవుని పిల్లారా నీ మతం గురించి నువ్వు చెప్పుకో ఏమీ తప్పలేదు కానీ ఎదటివాడి మతాన్ని లేకుండా చేయాలని అనుకోవడం మాత్రం అది అది తీవ్రమైన పరిస్థితులకు దేవుని ఉగ్రతకు దారి తీసేస్తుంది దేవుని ఉగ్రతకు దారి తీస్తుంది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలి అని ఇప్పటి వరకు చాలా చాలా దేశాలు ప్రయత్నించాయి చాలా దేశాలు దురదృష్టవశాత్తు ఏ ఒక్క దేశము కూడా దాన్ని అమలు చేయలేకపోయిందండి క్రైస్తవ్యాన్ని నిర్మూలించాలి అసలు మా దేశంలోనే ఉండకూడదు అని కొన్ని లక్షల మందిని చంపేసిన దేశాలు కూడా ఉన్నాయి కానీ క్రైస్తవ్యం మాత్రం ఆగటం లేదు ఇప్పుడు భారతదేశంలో మొదలైంది ఒక రకంగా చెప్పాలంటే చాలా లేటుగా స్టార్ట్ అయింది భారతదేశంలో అమెరికా దేశాల్లో కానీ లేకపోతే ఇటు యూరోపియన్ కంట్రీస్లో కానీ ఇతరత్ర దేశాల్లో కానీ మతోన్మాదంతో విచ్చలవిడిగా మనుషులను చంపేసిన వాళ్ళు ఉన్నారు క్రైస్తవులను చంపేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు భారతదేశానికి పాకింది ఇది నెమ్మదిగా రాబోయే రోజుల్లో భారతదేశంలో క్రైస్తవులను ఊచకోత కోసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు రేపు మన సువార్త ప్రకటించడానికి రోడ్డెక్కితే మనల్ని నరికేయచ్చు అక్కడ నరికేయచ్చు పోలీసులు కూడా ఏం చేయరండి పోలీసులు కూడా ఏం చేయలేరు చూస్తుంటారు అంతేలాగా అంతమంది ఉన్నారు కదండి మేము ఏం చేయగలము అంటారు పోలీసులు ఎందుకు వాళ్ళు కూడా అదే మతానికి చెందిన వాళ్ళు కాబట్టి క్రైస్తవ్యం ఉండడం భారతదేశానికి కూడా ఇష్టం లేదు కాబట్టి చివరికి ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు కాబట్టి ఎందుకు ఇష్టం కావట్లేదు క్రైస్తవులు కూడా మతానికి సంబంధించినటువంటి పనులే చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి మతానికి సంబంధించినటువంటి పనులు మతానికి సంబంధించిన పనులు అంటే ఎలా ఉంటాయి మతము అనగా అభిమతము అని చెప్పుకోవచ్చు మనం నిర్వచనం మతము అనగా ఒక ఇష్టము ఒక ఇష్టాన్ని అనుసరించటం ఒక దైవ సంబంధమైన విధి విధానాలను అనుసరించటమే మతము ఒక దైవానికి సంబంధించిన విధి విధానాలను అనుసరించడమే మతము దేవుని పిల్లారు ఈ విధి విధానాలు ఎక్కడివి ఎక్కడి నుంచి వచ్చాయి మానవుల వలన ఏర్పడినటువంటి లేక మానవులు కల్పించుకున్నటువంటి విధి విధానాలను అనుసరించటమే మతము అని మనం నిర్వచించవచ్చు మనుషులు ఏర్పాటు చేసుకున్నారు మనుషులు కొన్ని నియమాలు రాసుకున్నారు మనుషులు కొన్ని చట్టాలను చేసుకున్నారు వాటిని తూచా తప్పకుండా అమలు చేయడానికి ప్రయత్నించేదే మతం అంటే చివరికి తమ ప్రాణాలు పోయినా సరే ఎదటి వాడి ప్రాణాలు తీసైనా సరే మా మతం మాకు నేర్పించిన విషయాలను మేము తప్పనిసరిగా అమలు చేసి తీరుతాము అంటారు ఆ మధ్యకాలంలో ప్రపంచంలో ఎక్కడ బాంబు పేలుతుందో ఏ రోజు ఏ బాంబు పేలుతుందో అని అడలిపోయింది ప్రపంచం అంతా మీ అందరికీ తెలుసు చివరికి కువైట్లో కూడా బాంబును పేల్చారు 20-80 అంతకు ఎక్కువే అనుకుంటా చనిపోయారు చాలా మంది చనిపోయారు జీవించి ఒక 50 మందికి పైన అవయవాలు తిగి పడిపోయినాయి అక్కడికక్కడ ఆ ప్రాంతం అంతా రక్తసిక్తం అయిపోయింది మసీదులో పేలినటువంటి బాంబు వల్ల ఎవరు పేల్చారు బయట మతం వాడెవడో వచ్చి పేల్చలేదు తమ మతంలో ఉన్న వాళ్లే పేల్చారు చూడండి ఎంత విడ్డూరం ఎంత విచిత్రమో అంటే మతపు పోకడ ఎలా ఉంటుందంటేనండి ఆ మతాన్ని తమలో ఉన్నవాడు ఏ కొద్దిగా వ్యతిరేకించినా సరే ఏ కొద్దిగా మార్చాలని ప్రయత్నించినా లేక దాన్ని సంస్కరించాలని ప్రయత్నించినా దానిలోని కొందరు సహించరు అదే మతం అంటే అటువంటి మూర్ఖత్వాన్ని కలిగి ఉండేది మతం అంటే అలా చేసే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడనిది మతం అంటే ఈ మతం వెనుకున్నది ఎవరు దేవుడు
దేవుని పిల్లారా, ఇటువంటి ఒక మతోన్మాది కూడా మనకు బైబిల్లో కనపడతాడు. మత ఉన్మాది అనగా తన మతమే, తాను అనుసరిస్తున్నదే గొప్పది, ఎదటి వాళ్ళు చెబుతున్నది ఎంత మాత్రము సత్యం కాదు, అసలు ఎవడు దాన్ని అనుసరించటానికి వీలు లేదు అని చెప్పే ఒక మతోన్మాది మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తాడు. అతడే మనందరికీ చిరపరిచితుడైనటువంటి సౌలు. సౌలు తర్వాత పౌలుగా జీవితం మారిన తర్వాత పేరు మార్చుకున్నాడు. కాబట్టి సౌలు గురించి మనందరికీ తెలుసు, తన మతం అంటే విపరీతమైన పిచ్చి కలిగిన వాడు. ఉన్మాది ఒక రకంగా చెప్పాలి అంటే గలతీయులకు రాసిన పత్రిక 1:13 పూర్వమందు యూద మతస్థుడునై ఉన్నప్పుడు నా ప్రవర్తన ఎలా ఉండేదంటే అంటున్నాడు. పూర్వమందు యూద మతస్థుడునై ఉన్నప్పుడు యూద మతము, మతము అనగా మనకు తెలుసు, నీకు చెప్పాను నేను, మనుషులు తయారు చేసుకున్న విధి విధానాలను అనుసరించడానికి ఎంతకైనా దిగజారిపోయేదే మతం అంటే. ఒకవేళ క్రైస్తవుడు అలా దిగజారిపోతే వాడు కూడా మతం కిందకే వచ్చేస్తాడు. ఈరోజున క్రీస్తును నమ్మించడానికి స్వస్థతలు అనే ఒక ప్రలోభానికి మనుషులను గురి చేయాలా? ఒకవేళ అలా చేస్తున్నట్టయితే నువ్వు మతోన్మాదివి, నువ్వు సత్యమునకు స్తంభం వంటి వాడువు కావు. క్రైస్తవుడు కూడా మతోన్మాది కాదంటే హింసాత్మక పద్ధతుల్లోనికి వెళ్ళక మోసపూరితమైన పద్ధతుల ద్వారా తన మతాన్ని వ్యాప్తి చేసుకోవాలి అని బలపరుచుకోవాలని ప్రయత్నిస్తాడని అర్థం. మత మౌఢ్యం కలిగిన వాళ్ళు త్వరపడి హింసాత్మక పద్ధతుల్లోకి వెళ్ళిపోతారు, కానీ క్రైస్తవులైన కొందరు అలా చేయట్లేదు, మోసగిస్తున్నారు. యేసుని స్వస్థపరుస్తాడు అని చెబుతున్నారు, మేం ప్రార్థనలు చేస్తే మీకు మీ ఆరోగ్యాలు కుదుటి పడతాయని చెబుతున్నారు, మోసము. కానీ ఎక్కడ కనపడుతున్నవాడు మోసగాడు కాదు, బాగా గమనించాలి. ఈ రోజునటువంటి క్రైస్తవ బోధకులకు నాటి మత ఛాందసవాది అయిన పౌలుకు చాలా వ్యత్యాసం ఉన్నది, చాలా వ్యత్యాసం ఉంది. పౌలు మోసగాడు కాదండి, మాటలతో మనుషులను మభ్యపెట్టలేదు ఎక్కడ కూడా. తన మార్గాన్ని విడిచి లేక దేవుడు ఏర్పరిచిన ధర్మశాస్త్రాన్ని విడిచి క్రీస్తు మార్గంలోకి వెళుతున్న వాళ్లను హింసించాలి, చంపాలి అని నిర్ణయించుకున్నటువంటి వాడు. అందుకే ఏం చెప్తున్నాడు, పూర్వమందు యూద మతం, యూదులకు మతాన్ని తయారు చేసుకున్నారు. ఇప్పటికే ఉంది యూద మతం, ఇప్పటికే ఉంది యూద మతం. వీళ్ళు కూడా చాప కింద నీరులా వాట్సాప్ల్లో యూద మత ఆచారాలను మత బోధలను పంపిణీ చేసుకుంటున్నారు, ఒకరికొకళ్ళు ఒకళ్ళకొకళ్ళు. యూద మతం యూదుల ద్వారా తయారు చేయబడినది, దేవుడు యూద మతాన్ని స్థాపించలేదు, దేవుడు యూద మతాన్ని ప్రారంభించలేదు. ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఇశ్రాయేలుకు ధర్మశాస్త్ర ప్రదానం చేశాడు, దాన్ని అనుసరించమన్నాడు. అది దేవుని దగ్గరకు చేరడానికి ఉపయోగపడే ఒక మార్గంగా దేవుడు రూపొందించాడు. శరీర సంబంధమైన ఆజ్ఞలను పాటించటం ద్వారా తనకు లోబడేటట్టుగా చేసుకుని తద్వారా వాళ్లకు పరలోకం ఇవ్వాలి అని దేవుడు ఆలోచించి ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. అయితే ఈ ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళలో మిగిలిన గోత్రాల వాళ్ళందరూ అంతరించిపోవడం, కేవలం యూదులు మాత్రమే మిగిలి ఉండటంతో యూదులు దీన్ని ఏం చేశారంటే క్రమంగా దాన్ని ఒక మతం కింద మార్చేసి ఆ మతానికి ప్రామాణిక గ్రంథంగా ధర్మశాస్త్రాన్ని పెట్టేశారండి. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడిందో దాన్ని అనుసరించడానికి వీళ్ళు ఎవరు మొగ్గు చూపరు, కానీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నవో అనగా దాని మీద ఆధారపడి తయారు చేసుకున్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నవో వాటిని అమలు చేయడానికి మాత్రం అస్సలు వెనుక తీయని స్థితిలోనికి యూదులు వెళ్ళిపోయారు. అందులో ముఖ్యుడైన వాడు పౌలు కూడా నాటి కాలంలో. దేవుడు గమనించండి, దేవుడు ఇప్పుడు మతమును స్థాపించడు, మతాన్ని ఏర్పాటు చేయడు. దేవుడు సూచించేది ఎప్పుడైనా సరే అది మార్గమే అవుతుంది, మార్గమే అవుతుంది. ఎందుకంటే మతంలో మూర్ఖత్వం ఉంటుంది, మతంలో అజ్ఞానం ఉంటుంది, మతంలో పౌరుషం ఉంటుంది, మతంలో అర్థంబర్థం లేని పట్టుదల ఉంటుంది, మతంలో హింస ఉంటుంది. హింస హింస హింస
మత్తయిసువార్తలో మనం కొన్ని మాటలు చూస్తాం. యేసుక్రీస్తు గారి నోటి నుండి వచ్చినటువంటి మాటలు మత్తయిసువార్త 23:15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకని మీ మతము అంటున్నాడు యేసుక్రీస్తు గారు. మీ మతము, దేవుడు ఏర్పాటు చేసిన మతం కాదు, మీరు స్థాపించిన మతము, అదే యూద మతము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు చాలా కష్టపడతారు. ఎంత కష్టపడతారంటే సముద్రమును భూమిని చుట్టి వచ్చేస్తారు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే రెండెంతలు నరక పాత్రునిగా చేస్తారు, రెండెంతలు నరక పాత్రునిగా చేస్తారు. ఆలోచించండి, ఆలోచించండి, మతపు లక్షణాలు అలా ఉంటాయి. మతం ఒక వ్యక్తిని తన దగ్గరకు లాక్కోవడానికి ఏం చేస్తుందంటే, ఎదటి మతంలో లేకపోతే ఎదటి వారి మార్గంలో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపించడం మొదలు పెడుతుంది. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చేసే పద్ధతులు ఏవి మంచివి కాదు, వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, మనం అలా చేయకూడదు, వాళ్ళకు కొన్ని వందల కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు, మనకు అలా ఉండకూడదు, వాళ్ళ మతంలో ఈ ఏ లోపాలు ఉన్నాయి, వారి ప్రవర్తన మంచిది కాదు, వారి నడవడిక మంచిది కాదు, వాళ్ళ జీవితాలు మంచివి కాదు, కాబట్టి మీరు మా దగ్గరకు వచ్చి చేయండి అని చెప్పడం అనేది చాలా చాలా పొరపాటు, చాలా పొరపాటు. మతం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బాధ పెడుతూనే వాడిని తన వైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మనకు తెలుసు చాలా మంది కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు, మరికొంతమంది ఎదటి వాడిని తొక్కేసి పైకి వచ్చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఎదటి వాడిని తొక్కేసి పైకి వచ్చేద్దాం మనం. మతం మరొకడిని తొక్కి పైకి రావడానికి ఆలోచిస్తుంది ఎప్పుడు కూడా. కానీ మార్గం, దేవుడు వేసినటువంటి మార్గం ఉన్నతంగా మోక్షానికి చేరుకోవడానికి దారి చూపిస్తుంది, నీకు దారి చూపిస్తుంది. ఈరోజు భారతదేశంలో, భారతదేశంలో ఇతర మతాల వాళ్లను బాధించి భయపెట్టి లేక భారతదేశాన్ని తరిమి వేసి పూర్తిగా తమ మత రాజ్యాన్ని స్థాపించుకోవాలని ప్రయత్నపడుతున్నారు. దాని కొరకు క్రైస్తవులందరినీ చెడ్డవాళ్ళగా చూపించడం మొదలుపెట్టారు. అఫ్కోర్స్ వాళ్ళు అలా చెప్పడానికి కొంతవరకు క్రైస్తవుల ప్రమేయము పాత్ర కూడా ఉన్నది అని మనం చెప్పవచ్చు. నీ దానిలో ఉన్న గొప్పదనం ఏమిటో చెప్పి నువ్వు అనేకులను నీ వైపు మళ్ళించుకోరాదా, మళ్ళించుకోరాదా? అది చేత కాదండి, ఆ పద్ధతి చేత కాదు. వీళ్ళకి తమ మతపు విశిష్టతను తెలియజెప్పరు. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, క్రైస్తవ్యం మీద మాట్లాడుతున్న మాటలన్నీ కూడా కేవలం బైబిల్ మీదే, బైబిల్లో ఏం తప్పులున్నాయి, బైబిల్లో భక్తులు ఎలా తొట్టిల్లారు, బైబిల్లో దేవుడు ఎటువంటి మాటలు మాట్లాడాడు, పూర్తిగా అవే చూపిస్తున్నారు తప్పించి వాళ్ళ మతంలో ఏ గొప్పదనం ఉన్నది అసలు చెప్పమనండి, అది చూపించమనండి. అలా చెబితే క్రైస్తవుడు కూడా రావచ్చేమో కదా, ఏమండి, అంతే కదా. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఇతర మతంలో ఉన్న గొప్పదనాన్ని చూసి నేర్చుకుని వాళ్ళు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి నీ దానిలోకి వచ్చేయచ్చు కదా, వచ్చేయచ్చు కదా. ఇప్పుడు క్రైస్తవ్యం మీదే దాడి చేయటం వల్ల ఏమవుతుందంటే క్రైస్తవుడు మరింత బలముగాను మరియు మొండిగాను తయారవుతున్నాడు. చివరికి వీడు కూడా ఎలా అయిపోయాడంటే మన మతాన్ని దిడుతున్నారు కాబట్టి మనం కూడా ఎదురు తిడదాము అని ఎదురు దాడికి దిగిపోతున్నాడు క్రైస్తవుడు. దానివల్ల రచ్చ జరగటము, అనవసరమైన ఘర్షణలు జరగటము, మనుషుల మనసులలో భేదాలు పుట్టేయడం తప్ప మరే ఫలితం ఉండట్లేదు. మీరు గమనించండి, గమనించండి, ఇది మతం ఎలా ఉంటుంది, ఇది మతపు ఛాయ, ఇది మతపు పోకడ. క్రైస్తవులు కూడా అండి చాలా తప్పులు చేశారండి ఇంతవరకు. హైందవ సహోదరులు పెట్టిన ప్రసాదాలు తినకపోవటం, వాళ్లకు తెలిసినటువంటి వాళ్ళు నమ్ముకున్న దేవుళ్లను వాళ్ళు అనుసరిస్తున్నప్పుడు మీ దేవుళ్ళు విగ్రహాలు, అవి అవి కదలవు, అవి నడవవు, అవి మాట్లాడవు, అవి వినవు వంటి మాటలతో వారిని అవమానించడం, వారి మనసులు గాయపరచడం. ఏమంటే మనం ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశానికి తగినట్టుగా మన వస్త్రధారణ లేకపోవటం, మన ప్రవర్తన లేకపోవటం, వీటన్నిటిని బట్టి భారతదేశంలో ఉన్న మెజారిటీ సంఖ్యాకులైనటువంటి హైందవ సహోదరులు క్రైస్తవుల గురించి ఏమనుకున్నారంటే వీళ్ళు మనకు
తగిన వారు కారు అనుకున్నారు. వీళ్ళు మనల్ని అవమానించేవాళ్ళు, మనల్ని బాధించేవాళ్ళు, మన మనసును గాయపరిచేవాళ్ళు, మన దేవీ దేవతలను తప్పని వీళ్ళు బహిరంగంగా విమర్శించేవాళ్ళు అని అనుకున్నారు. దానికి కారణం ఏమిటి? నువ్వు వాళ్ళ దేవుళ్ళ జోలికి వెళ్ళటం, వారి పూజా పద్ధతులను నువ్వు వేలెత్తి చూపించటం, నువ్వు వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేయకపోవటం, అదే క్రీస్తు గొప్పతనం ఏంటో తెలియపరిచామనుకో. క్రీస్తులో ఉన్న ప్రేమతత్వం కానీ ఆయన బలి అవ్వటం ఈ ప్రపంచానికి ఎంత అవసరము అన్నది కానీ వివరించి చెబితే అనేకులైన హైందవులు ప్రేమతో నువ్వు చెప్పే మాటలు విందురు, క్రైస్తవులు చెప్పే మాటలు విందురు. అలా చెప్పకుండా వారిని బాధించి, వారిని బాధ పెట్టి, వారిని అవమానించి, వాళ్ళలో కొంతమందిని లాక్కోవడానికి మభ్య పెట్టడం మొదలు పెట్టారు. అవే స్వస్థతల పేరుతో జరిగేటటువంటి మోసాలు. దీంతో భారతదేశంలో విరక్తి కలిగిపోయిందండి హైందవ సహోదరులు. దాంతో వాళ్ళు క్రైస్తవ్యం మీద పగపట్టారు, పగపట్టారు. పగపట్టడం మతమా? ఏమండి అలా పగపట్టవచ్చా? పగబట్టి ఎదుటి వాడిని బాధించటం మతమవుతుందా? ధర్మం దాన్ని నేర్పిస్తుందా? అది మతపు లక్షణం. మతపు ఆలోచనలు అది క్రైస్తవ్యంలో ఉన్న అది తప్పవుతుంది, అది హైందవ్యంలో ఉన్న లేకపోతే మరొక మతంలో ఉన్న అది తప్పే అవుతుంది. మతం అనేది ఎప్పుడు కూడా తనలోని గొప్పతనాన్ని సమాజానికి చాటి చెప్పగలగాలి, ఒక వ్యక్తిని పరిపూర్ణునిగా చేయగలగాలి, అది మతం యొక్క ఉద్దేశ్యం కావాలి. కానీ మతం అనగానే ఈ రోజున మత మౌఢ్యం అయిపోయింది, మతాభిమానం అయిపోయింది, మత ఛాందసవాదం అయిపోయింది. యూదులు కూడా మత ఛాందసవాదులుగానే తయారయ్యారు. కారణం వాళ్ళు ఒక వ్యక్తిని పరిపూర్ణుడిగా చేయడానికి ఆలోచించక తమ మతాన్ని బలపరుచుకోవటానికి, ఆ మతాన్ని వ్యతిరేకించే వాడిని మట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు. అలాంటి వాళ్ళు అగ్రగణ్యుడే పౌలు. కాబట్టి ఏమంటున్నాడు గలతీయులకు రాసిన పత్రిక వచ్చేటప్పటికీ మొదటి అధ్యాయం 13 వచనంలో, పూర్వమందు యూద మతస్థుడునై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయచ్చు. దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయచ్చు. నా పితరుల పారంపర్య ఆచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూద మతములో ఆధిక్యత నొందితనని నా నడవడిని గురించి గలతీలారా మీరు గతంలోనే విన్నారు కదా అంటున్నాడు. నా ప్రవర్తన ఎటువంటిదంటే నాకు విశేషమైన ఆసక్తి దేని పట్ల అంటే దేవుడు చెప్పిన ధర్మశాస్త్రం పట్ల కాదు. నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నాడు గట్టిగా, కానీ దానిని ఆచరిద్దామని లేదు. దేని పట్ల ఉందట? పితరుల పారంపర్య ఆచారమందు అంటున్నాడు. చూడండి, ఆచారమందు, ఆచారమందు ఉందా నీకు ఆచారం? నా స్వజాతీయులు నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూద మతంలో నా ప్రవర్తన వలన నేను గొప్పవాడిగా ఎదిగిపోయాను అంటున్నాడు. గొప్పవాడిగా నేను ఎదిగిపోయాను అంటున్నాడు. దేనిలో? భక్తిలో కాదు, భక్తిలో ఎదగలేదు పౌలు. మరి దేనిలో ఎదిగాడు? ఆచారాలను పాటించడంలో. అలా పాటించిన వాడిని అవసరమైతే దండించడంలో. వీడు మాట వింటలేదా? వీడు అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, ఎవరో ఇసురు వచ్చాడంట, కొత్తగా బయలుదేరాడంట, అందరూ అటు వెళ్ళిపోతున్నారు, మనవాడు కూడా అటు వెళ్ళిపోతున్నాడు. అటు వెళ్ళిపోతున్నాడా? చెప్దాం వీడి సంగతి, వీడి సంగతి చెప్దాం. నువ్వు చూసుకోవాడి సంగతి అని నేను చూసుకుంటాను, మీరేం వర్రీ కాకండి, వాడి సంగతి నేను చూసుకుంటాను అని వాడు వెళ్తుంటే దారి కాసి అని కొడతాం. ఈ కాలు చెయ్యి తీసేట్టు ఎరా, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు వేరే మతంలోకి అని వెళ్ళే వాళ్ళను హింసించటం, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళను బాధించటం, చంపడం, అది మతం. మతం చేసే పని, అది మతం చేసే పని. అదే ఈరోజున భారతదేశంలో జరుగుతుందండి. దేని కొరకు చేస్తున్నారు ఇదంతా అని అడగండి. మా దేవుడి కొరకు, మా ధర్మం కొరకు. ధర్మం వెనుకున్నది ఎవరు? దేవుడు. ధర్మం వెనుకున్నది ఎవరు? దేవుడు. అంటే ఎవరు కొరకు చేస్తారు? దేవుని కొరకు. దైవత్వం ముసుగులో మతోన్మాదం, మతోన్మాదం పిచ్చి పట్టేసింది మనిషికి. తాను మనిషిని అనే సంగతి మర్చిపోతున్నాడండి. మరి ముఖ్యంగా తాను మనిషిని అనే సంగతిని మర్చిపోయాడు. ఆ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక ఘాటైన విమర్శ చేసి ఒక తీర్పు ఇచ్చిందండి, మీ అందరికీ తెలిసి ఉంటుంది. అదేంటంటే
గోవధ పేరుతో లేక గోవు పేరుతో ఎవరైనా కనుక హింసకు పాల్పడితే వారి మీద తిరగబడండి అన్నది. ఆ మధ్యకాలంలో ఒక రెండు మూడేళ్ల క్రితం ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. గోవుల పేరుతో గోవులను వధిస్తున్నారు, గోవులను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, గోవును అవమానిస్తున్నారు అన్న పేరుతో చాలా మందిని చంపేశారు. మీరు గమనించట్లేదు, విపరీతంగా కొట్టి చంపేశారండి, కొట్టి చంపేశారు. అంటే నీకు ఒక జంతువు కన్నా మనిషి హీనమైన వాడా? ఒక పశువు ముఖ్యమా నీకు, ఒక మనిషి ముఖ్యమా? ఎవరు శ్రేష్ఠుడు? ఎవరు గొప్ప? ఎవరి కొరకు ఎవరున్నారు? ఎవరి కొరకు ఎవరున్నారు? మనుషుల కొరకు జీవులున్నాయి, జంతువులున్నాయి, పశువులున్నాయి. మరి మనిషి కొరకు నువ్వు జీవిని దులుకుంటావా, లేకపోతే జీవిని కొరకు మనిషిని చంపేస్తావా? మనిషిని చంపేశారు. దేని కొరకు? తమ ధర్మం గోగును ఎంతో పవిత్రంగా చూస్తుంది, దాన్ని వీళ్ళు కోసుకుని తింటున్నారు. అది వాళ్ళ బాధ. ఇప్పుడు ఒక ధర్మం కూరగాయల్ని పవిత్రంగా చూస్తుందండి, కూరగాయలను పవిత్రంగా చూస్తుంది. కూరగాయలు ఎవడు కోసుకుని తినకూడదు అని వాళ్ళ ధర్మంలో ఉంది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? కూరగాయలు వండుకు తింటున్న ప్రతి ఒక్కడిని చంపేస్తావు నువ్వు? నీ ధర్మం అంత గొప్పదనుకో, నువ్వేం చేయాలి? నువ్వు తినకో. నీ ధర్మం చెప్పింది కాబట్టి నువ్వు తినకో. నీ ధర్మంలో ఈ విధంగా చెప్పబడినది మరొక ధర్మంలో అది వ్యతిరేకం కావచ్చు, వారికి అది మరొక రకంగా చెప్పుండొచ్చు కదా. భారతదేశంలో తినరండి, కానీ ఈ దేశాల్లో తింటారు. తినరా? ఇక్కడ తింటారు కదా, తింటారు కదా, గోమాంసం ఇక్కడ తింటారు కదండి. మిగిలిన దేశాల్లో తింటారు, అమెరికాలో తింటారా? తింటారు. యూరోపియన్ కంట్రీస్లో తింటారా? తింటారు. మన పక్కనే బంగ్లాదేశ్కి వెళ్తే తింటారు? తినరా? తింటారు. నేపాల్లో తినకపోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ప్రతి జీవిని దేవుడు తినడం కొరకే చేసు. పులిని కూడా చంపుకు తినొచ్చు అవసరం అయితే, సింహాన్ని తినొచ్చు, ఏనుగు నీ ఇష్టం, ప్రతి దాన్ని తిను అనడం లేదా, తినొచ్చు. ఎందుకంటే అవి ఉన్నవి దేని కొరకు? మనిషి తినడానికే. మరి దాన్ని నువ్వు నీకు ఒక మాతగా నువ్వు భావించుకుంటే నువ్వు మాతగా పూజించు, తప్పే ఉంది, తప్పే ఉంది. దానిలో నువ్వు పూజించుకో, అది నీ ధర్మం, అది నీ ఇష్టం. దాన్ని ఎవరూ కాదనకూడదు, దాన్ని ఎవ్వరూ తప్పు పట్టకూడదు. గమనించండి, వారి మతంలో వారి ధర్మంలో గోవులను పవిత్రంగా పూజించాలి. గో మాత వెరీ గుడ్, సంతోషం. నీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం, నీ ఆలోచన, నీ ధర్మం నీ వరకు మంచిదది, నువ్వు చేయి కాపని. దాన్ని బలవంతంగా పట్టుకొచ్చి మా మీద రుద్దితేలాగా, అందరి మీద రుద్దితేలా? దీని మీద ఎంత పెద్ద గొడవ జరిగిందో భారతదేశంలో మనందరికీ తెలుసు. చివరికి సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఈ చావులను చూడలేక, ఎందుకంటే ఆ పేరుతో చంపేస్తున్నారు చాలా మందిని, నిష్కారణంగా చంపేస్తున్నారు. అందుకే గోవధ పేరుతో, గోవు పేరుతో ఎవడన్నా అరాచకానికి పాల్పడితే, హింసకు పాల్పడితే తిరగబడండి అన్నది. అంటే దాని అర్థం ఏంటి? తిరగబడి మీరు కూడా చంపేయండి అన్నది అంతే. తక్కన ఆగిపోయి అక్కడితో అండి, తక్కన ఆగిపోయి అంత మొత్తం ఏమిటది? మతోన్మాదం, మతోన్మాదం. ఏ ముసుగులో? దైవత్వం ముసుగులో. మనుషుల మధ్య మారణ హోమం, రక్తసిక్తం అయిపోయింది బొంబాయి అంతా మనకు తెలుసు. కొన్నేళ్ల క్రితం మత కలహాలతో నరికేసుకున్నారంతే ఎక్కడికక్కడ. మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప. భారతదేశంలో మత కలహాలు ఎన్నోసార్లు వచ్చాయి, ఇప్పటికీ మత ఉద్యమం నడుస్తుంది. ఇప్పుడు భారతదేశంలో ఆరేళ్ల క్రితం ప్రారంభించారు మత ఉద్యమం. ప్రతి గ్రామంలోని తమ మతానికి చెందిన ప్రతి ఒక్కరిని కూడా జాగృతపరుస్తున్నారు. దేనికి జాగృతపరుస్తున్నారు? దేనికి జాగృతపరుస్తున్నారు? వాళ్ళ మతంలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేసి జాగృతపరచట్లేదు. ఎదటి మతం వాడిని మనం ఏమైనా సరే దెబ్బ కొట్టాలి అనే విషయంలో అందరినీ ఏకీకృతం చేస్తున్నారట. క్రైస్తవుడు బయటకు వచ్చి సువార్త ప్రకటించకూడదు, ఒకవేళ అలా ప్రకటిస్తున్నట్టుగా మీకు ఎవడన్నా కనపడితే అందరూ సమీకృతం అయిపోయి, అందరూ ఏకమైపోయి వాళ్ళని ఊళ్ళోంచి వెళ్ళగొట్టేసేయండి, రానివ్వకండి ఊళ్ళో. ఇది నీ మతం, నీ ధర్మం నీకు నేర్పిస్తున్నది. మతోన్మాదం, మత పిచ్చి దీన్ని ప్రోత్సహిస్తుందా బైబిల్? దీన్ని దేవుడు అంగీకరిస్తున్నాడా?
దీని మీద దేవుని అభిప్రాయాలు ఆలోచనలు ఎలా ఉన్నాయి? వచ్చేవారం చూద్దాం. దేవుని పిల్లారా, ఎవరినో వేలెత్తి చూపించాలని, అవమానించాలి అని, ఇతర మతాన్ని కించపరచాలి అని ఈ మాటలు చెప్పట్లేదు. నిత్యము మన దేశంలో, మన గ్రామాల్లో ఏం జరుగుతున్నదో మీ అందరికీ తెలుసు కదా. తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? న్యాయంగా చెప్పండి. మీలో హైందవ సహోదరులు కూడా ఉండుండొచ్చు. ఇక్కడ హైందవ్యం నుంచి క్రైస్తవ్యానికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా సరే తమ సిద్ధాంతం ఎంత గొప్పదో చెప్పగలగాలి. అంతే తప్పించి ఎదటివాడు తప్పు అని చెప్పకూడదు. ఈ ట్రెండ్ నేను మీ గతంలో చెప్పాను గుర్తుందా? క్రైస్తవ్యంలోకి ఇప్పుడు ఈ ట్రెండ్ అని తీసుకొచ్చేశారు. మతశాంతసవాదులు అనుసరిస్తున్న ట్రెండే క్రైస్తవ్యంలోకి వచ్చేసింది. అదేంటి? ఒక సంఘాన్ని తయారు చేయాలనుకోండి, ఒక 10 మందిని వెనకేసుకోవాలనుకోండి, ఎదటివాడు చెప్పిన బోధ తప్పు, వాడి మాటలు తప్పు, వాడి బ్రతుకు తప్పు, వాడి జీవితం తప్పు, అన్నీ తప్పు అని చెప్పడం, అప్పుడు కొంతమంది వీడి పక్షానికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఏం మాట్లాడుకుంటుంటారు, ఏం చెబుతుంటారు? వాడి ఇలాంటోడు, వీడి ఇలాంటోడు, వాడు అలాంటోడు, సురేష్ ఇలాంటోడు, పిడి సుందరరావు అంటోడు, వేలెటువంటి వాడు, ఇవే మాటలు. ఇక వాక్యపు మాటలు ఉండవిక. ఎందుకు? వాక్యము మీద ఆధారపడి మనిషిని సంపాదించలేదు వీడు. మరి దేని మీద ఆధారపడి సంపాదించాడు? మోసము మీద ఆధారపడి సంపాదించిన వాడు వీడు. అందుకు వాళ్ళ బ్రతుకు అలాగే ఉంటుంది, వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. ఎంతసేపు ఎదటి వాడిలో తప్పు చూస్తూ తమ్మును తాముగా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఫీల్ అయిపోతుంటారు వాళ్ళు. వాళ్ళంతటి వాళ్ళు తమ హృదయంలో ఎంత కల్మషం ఉన్నదో మాత్రం వాళ్ళు చూసుకోరు ఎప్పుడూ కూడా. ప్రతి మాటలోనూ ద్వేషం, ప్రతి కదలికలోనూ ద్వేషం, ప్రతి చూపులోనూ ద్వేషం ఉంటుంది ఎదుటివాడి మీద. తమ్మును తాము పరిశీలించుకోరు, తమ్మును తాము విమర్శించుకోరు ఎప్పుడూ కూడా. అలా ఎదుటివాడి తప్పు మీద ఆధారపడి ఎదుటివాడిని తప్పుగా చూపిస్తూ వీడు ఒక వ్యవస్థను తయారు చేసుకుని ప్రయాసపడిపోతుంటారు. ఒక కొత్త ట్రెండ్ ఇది. సమాజంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి కష్టపడి తిరిగి గొంతు చించుకొని చెప్పి ఆత్మను రక్షించరు, చేత కాదు. సురేష్ గురించి తప్పుగా మాట్లాడు, నీ దగ్గరకు కొంతమంది వచ్చేస్తారు. పిడి సుందరరావు గురించి తప్పుగా మాట్లాడు, నీ దగ్గరకు కొంతమంది వచ్చేస్తారు. అప్పుడు నీదొక సంఘం, నీదొక పెద్ద సంఘం, దానికి నువ్వే నాయకుడివి. నీకు బోళ్ళు లైకులు వచ్చేస్తాయి, నీకు బోళ్ళు వ్యూస్ వచ్చేస్తాయి. వీళ్ళ మాటలు వింటే ఆశ్చర్యపోతాం తెలుసా అండి. ఇటువంటి వాళ్ళ మాటలు విన్నప్పుడు ఒక మత కొంతమంది మతశాంత సోదరులు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు మీరు వినండి ఒకసారి. ఎప్పుడైనా పక్కన కూడా తిరుగుతుంటాడు ఇప్పుడు ఒక మతశాంత సోదరుడు, వాడు నన్ను చూసి ఆగుతాడండి. వాడి మతం గురించి ఏదో ఒకటి మాట్లాడకపోతే, రెండు క్రైస్తవ్యం గురించి ఆడు నోట ఉంట ఒక మాట రాకపోతాడు, ఇక మనిషి అంత ఉండదు. ఆ రోజు క్రైస్తవ్యాన్ని ఏదో అనేసి అమ్మా అనుకుని వెళ్ళిపోతాడు. నేను కూడా పొప్పు అని పిచ్చోడు అనుకుని నేను వచ్చేస్తాను. ఎందుకు వాడిని కదపడం అనవసరంగా? వాడు పిచ్చోడు, వాడికి ఏం తెలియదు. వాడు తన మత ముసుగులో ఏం చేస్తున్నాడంటే ఎదటి వాడి మీద ద్వేషాన్ని పోషిస్తున్నాడు. దేవునిపై ఇది క్రైస్తవ్యంలో కూడా వచ్చేసింది. ఎదటివాడి హృదయంలో ద్వేషాన్ని పోసి తమ వాడిగా చేసుకుని తాము కూడా నిలబడిపోయామని చెప్పుకుంటున్నారు ఈ రోజున. అందుకే కదా మనలందరినీ మొహాన్ని ఉమ్మోస్తున్నారు. ఎవడికి వాడు మొట్టమొదట పరిశీలించుకోవాలి, నీ హృదయంలో ఏముంది? కల్మషం ఉందా, కపటం ఉందా, యథార్థత ఉందా, మోసం ఉందా, నటన ఉందా, నటిస్తున్నావా నువ్వు అందరి ముందు? మోసగాడిగా ఉంటూ మోసంగా బ్రతుకుతూ పైకి నీతిమంతుడిగా కనబడుతున్నావా? ఎవడికి వాడు సొంత విమర్శ చేసుకోవాలి మొట్టమొదట. అది ఉండదు. ఎంతసేపు ఎదటి వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడి మాటలు ఎలా ఉన్నాయి, వీడి బ్రతుకు. నువ్వు మతఛాందసవాది అన్నమాట, క్రైస్తవుడు అయినా సరే. ఇలా ఒక పెద్ద సంఘం తయారైపోయింది మనకు తెలుసు భారతదేశంలో. దేన్ని బట్టి వచ్చేసారు అందరూ? నువ్వు చెప్పిన వాక్యాన్ని వినొచ్చారా? కాదు, ఎదటి వాడి మీద నువ్వు చేసిన విమర్శలకు నీకు చప్పట్లు కొట్టి నీ సంఘంలో జాయిన్ అయిపోయారు. అది సంఘం ఎలా అవుతుంది? సిగ్గుకూడదు. ఎప్పుడు ఎదుటివాడి చెడ్డ గురించి మాట్లాడుకునేది సంఘం కాదు. అటువంటి సంఘాన్ని స్థాపించిన వాడు వ్యవస్థాపకుడు కాదు, వాడు దైవజనుడు కాదు, వాడు దైవ సేవకుడు కాదు. తెలుసుకోండి,
వాడు మోసగాడు, వాడు దుష్టుని ఏజెంట్. తెలియదు జనాలకి, తాము బాగున్నావు అనుకుంటూ ఉంటారు, తామే పర్ఫెక్ట్ అనుకుంటుంటారు. ఎదుటికి నీ లోపల ఎంత కంపుందో దేవుడికి తెలుసు, నీకు తెలియదు. అది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళలో ఎంత కంపుందో వాళ్ళకు తెలియదు, క్రైస్తవ్యం మీద పడిపోతుంటారు. జాగ్రత్త, అది ఇతర మతాలు మన మీద పడినా అది వాళ్ళలో ఉన్న దుష్టత్వం అయితే, మనం ఎదుటి వాళ్ళ మీద పడిపోతే అది మనలో ఉన్న దుష్టత్వం, అది మనలో ఉన్న దుష్టత్వం, అది మనలోని చెడుతనం. అది ఒక ఒక ధర్మానికి సంబంధించి కావచ్చు, ఒక మనిషికి సంబంధించి, అనగా వ్యక్తిగతానికి సంబంధించి కావచ్చు, వ్యక్తిగతానికి సంబంధించి కావచ్చు. ఎదుటి వాడిని ద్వేషిస్తున్నావా, 10 మందిలో ద్వేషాన్ని నింపుతున్నావా, నువ్వు నరహంతకుడివే. సహోదరుడు వెంత మాత్రమో కాదు, అలా బోధించేది నీకు ధర్మం కాదు, నీ వెనుకున్నది కూడా దైవత్వం కాదు. దేవుడు నీ వెనక ఉండడు. ఎదటి వాడి మీద విషాన్ని పోసేవాడిలో ఎప్పుడు దేవుడు ఉండడు, జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడు దేవుడు ఉండడు. ఎదటి వాడి కొరకు ప్రాణం పెట్టాలి, ఇది దేవుడు చెప్తుంది. మనసులు విరిచేసే వాళ్ళతో దేవుళ్ళు ఉండరు, తెలుసుకోండి, దేవుడు ఉండడు. వాళ్ళు దైవ సంబంధులు కారు, తాము దైవ సంబంధులుగా తమ్మును తాము చలామణి చేసుకుంటూ ఉంటారు అంతే, ఎదుటి వాళ్ళు మోసగిస్తూ ఉంటారు. ఆత్మ విమర్శ చేసుకోరు, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము అంటాడు దేవుడు. వీళ్ళని వీళ్ళ విమర్శించుకోరు, ఎప్పుడు ఎదుటి వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. జాగ్రత్త, దేవుని చేతిలో పడిపోతారు. కాబట్టి దైవత్వం ముసుగులో మతోన్మాదము. వచ్చే వారం కూడా కొన్ని సంగతులు చూద్దాం. దైవత్వ ముసుగులు, మతోన్మాదం, ఇంచుమించు క్రైస్తవ్యం మతమా మార్గమా అనే పాఠానికి అనుబంధంగా ఉంటుంది సిలబస్లోని కొత్త పాఠం ఇది, మనందరికీ తెలిసింది. ఈ రోజున మతము ప్రపంచాన్ని పరిపాలించడానికి ప్రయత్నిస్తుంది. మత పరిపాలన ఎలా ఉంటుందో మనకు తెలుసు. మత పరిపాలనలో మనుషుల ఆలోచనలకు విలువ ఉండదు. ఇప్పుడు కూడా మనిషిని ధర్మ మార్గంలో నడిపించే ప్రయత్నం జరగదు. తాము అనుకున్నది, తాము నమ్మినదే యథార్థము, వాస్తవము, అదే ధర్మము అని భావించుకోవడం, ఇతరులను తీవ్రంగా ద్వేషించటం, వారి నమ్మకాలను తృణీకరించటం, ఇటువంటివన్నీ కూడా ఈ మతంలో మనకు కనబడుతూ ఉంటాయి. మత పరిపాలనలో మనం చూడగలుగుతాము. అయితే ఈ మతం ఎందుకింత పట్టుదలగా ఉంటుంది అంటే, వారిని కదిపినప్పుడు వారు మనతో చెప్పే సమాధానం, తాము ఇదంతా దేవుడి కొరకు చేస్తున్నాము అంటారు. దేవుని కొరకు మనుషులను చంపే సంస్కృతి నేడు ప్రపంచంలో విస్తరిస్తోంది. అది మతము, అది ధర్మము అని పేరు పెట్టుకుంటున్నారు. అంటే దేవుడు మరొక మనిషిని చంపమని చెబుతాడా? ప్రపంచ ప్రజలను ఈ విధంగా దేవుడు ప్రేరేపిస్తాడా, పురికొల్పుతాడా? ఒకరి జీవితాల మీద పెత్తనం చెలాయించడానికి, అధికారం చెలాయించడానికి దేవుడు ఒప్పుకుంటాడా? లేదా వారిని బలవంతంగా ఇబ్బందుల్లో నెట్టడానికి, తాము నమ్ముకున్న దానిని అనుసరించటానికి, వారి మీద ఒత్తిడి తీసుకురావడానికి దేవుడు అనుమతినిస్తాడా అన్నది మనం ఆలోచించాలి. ఈ రోజున ప్రపంచ ప్రజలలోని అనేకులు మతోన్మాదంలోకి వెళ్ళిపోతున్నారు. మతోన్మాదం, ఉన్మాదము అంటే ఏంటో మనం చూసాం. మతోన్మాదము అంటే తన మతం పట్ల వల్లమాలిన అభిమానము, ఇతర మతాల పట్ల విపరీతమైన ద్వేషాన్ని కనబరిచే వాళ్ళు మతోన్మాదులు అని మనం చెప్పుకోవాలి. దేవుని బిళ్ళారా, ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులమైనటువంటి మనం ఉన్నాం. మనము కూడా ఒక మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం, ఒక దారిలో మనం వెళుతున్నాం. ఈ దారి ఎటువంటిది? ఈ దారి వలన ప్రయోజనం ఏమిటి? ఈ దారి సమాజానికి, ప్రపంచానికి ఏమి నేర్పిస్తుంది, ఏమి నేర్పించాలి? క్రైస్తవుని బాధ్యతలు ఏమిటి? ఇవన్నీ కూడా క్రైస్తవులు మొట్టమొదటి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మతోన్మాదులకు, క్రైస్తవులకు ఏ వ్యత్యాసమో ఉండదు. మతోన్మాదులు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తీసుకుని ఇతర మతస్థులు అని అనుకుందాం, కాసేపు మన ఇతరులు చేసే పనులను ఎత్తి చూపించడానికి, వారిని దోషులుగా సమాజంలో నిలబెట్టడానికి
ప్రయత్నపడుతూ ఉంటాను. నిన్న మొన్నటిలో ఒక పాస్టర్ అని మనం చెప్పుకోవాలి, కడప వైపు అనుకుంటున్నాను నేను, మల్లేవ దేవ సహాయం అని ఒక పాస్టర్ను అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఒక బాలిక మీద అత్యాచారం చేయబోయాడు, లేక అత్యాచారం చేశాడు కారులోకి తీసుకువెళ్ళి అనేది ఒక ఆరోపణ. ఇది వాస్తవమా, ఇది నిజమా, ఇది ఎంతవరకు సమంజసం అని ఆలోచించకుండా దీనిని ఒక పెద్ద ఇష్యూ చేసేసి నిన్నటి నుండి కూడా సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర మాధ్యమాల్లో కానీ దీన్ని ఒక పెద్ద విషయంగా చిత్రీకరించి దీనిని మతానికి ముడిపెట్టి లేదా అతడు చేసిన పనికి క్రైస్తవ్యానికి లింక్ పెట్టి ఇతడు మత మార్పిడి చేస్తున్నటువంటి ఒక మత మాఫియాకి చెందినవాడు, ఇతడికి ఇదే పని అని అతడి గురించి మాట్లాడుతూ ఒక పెద్ద వ్యక్తి ఫేస్బుక్లోనో లేకపోతే ట్విట్టర్లోనో ఎక్కడో ఒక పోస్ట్ చేశాడటండి, ఒక పోస్ట్ పెట్టాడు. దాని గురించి స్పందిస్తూ చిత్తూరు జిల్లా పోలీసులు ఒక వీడియోను రిలీజ్ చేశారు. జరిగిన సంఘటన మీద చిత్తూరు ఎస్పీ మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి. ఈయన ఒకరిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ వ్యక్తి ఎవరు, అతడు ఏం పోస్ట్ పెట్టాడు అన్నది మనకు అర్థమైతే మతం పేరుతో మనుషులు ఎంత మూర్ఖులుగా మారిపోతారు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ పూర్ గర్ల్ అలెజెడ్లీ రేప్డ్ బై ఏ పాస్టర్, ఒక పేద యువతిని ఒక పాస్టర్ రేప్ చేశాడు అని ఒక వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడండి. ఓకేనా? అయితే అతడి వృత్తి ఏమిటి, అతడి ప్రవృత్తి ఏమిటి అన్నది మనకు అనవసరము. అతడు చేసిన ఆ నేరాన్ని మేము చూస్తాము, అతడిని అరెస్ట్ చేసి లోపల ఉంచడానికి మేము ప్రయత్నిస్తాము. ట్విట్టర్లో దీని మీద ఒక పోస్ట్ పెట్టిన అతను ఫార్మర్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ సిబిఐ, ఎంత పెద్ద హోదాలో ఉన్నవాడు ఆలోచించండి. ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనను ఆధారం చేసుకుని క్రైస్తవులను క్రైస్తవ బోధకులను అభాసుపాలు చేయడానికి ఎంత పెద్దవాడు ఎంటర్ అయిపోయాడో చూడండి. ఆ ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ అనే అతను తెలుగు రాష్ట్రానికి చెందినవాడు. రెండు, విపరీతమైనటువంటి మత దురాభిమానం కలిగిన వాడు తన మతం పట్ల. అతని మీద గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు, తన మతాన్ని విపరీతంగా సమర్థించుకుంటూ ఇతర మతాల్ని ముఖ్యంగా క్రైస్తవులను వాళ్ళని అవహేళన చేసి మాట్లాడుతూ వాళ్ళ మీద ద్వేషం వెళ్ళగొక్కుతున్నాడు అని చాలా కాలంగా అతని మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో కూడా అతడు స్పందించి ఒక తీవ్రమైన పదజాలంతో పోస్ట్ పెట్టాడు. అయితే ఆయన రిటైర్డ్ అయ్యాడు, రిటైర్డ్ అయినా రిటైర్డ్ అని పెట్టకుండా ఐపీఎస్ అనే చూపిస్తుందట. ఇప్పుడు అతను ఏ మతానికి చెందినవాడు, అతడు ఏం చేస్తుంటాడు, ఇదంతా మనకు అనవసరము. అతడు చేసిన దాన్ని బట్టి అతన్ని అరెస్ట్ చేయాలి అన్నది మా ఆలోచన అంతవరకే అన్నాడు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పరువుని మరొక సాటి ఐపీఎస్ ఆఫీసర్, ఈయన డిఐజీ క్యాడర్లో ఉన్నటువంటి ఒక ఎస్పీ, ఒక సీనియర్ ఆఫీసర్ని ఎలా మాట్లాడి చూశారండి. కారణం ఏమిటి, అతను ఆ పోస్ట్ పెట్టడంలో ఎవరు సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పోస్ట్ పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటో ఈయనకు అర్థమైంది, ఈయనకి అర్థమైంది కావాలని చేస్తున్నాడు. ఇన్సిడెంట్ 3 జరిగింది అంటున్నాడు, కానీ ఇన్సిడెంట్ జరిగింది 9వ తారీఖున, ఐపీఎస్ అని పెట్టుకున్నాడు కానీ కనీస అవగాహన లేదు అన్నాడు. అంటే అవతల వ్యక్తి ఉద్దేశం ఏమిటి, దీన్ని ఏదో ఒక రకంగా అల్లరి చేయాలి. ఇన్సిడెంట్ 3వ తారీఖున జరిగితే ఎఫ్ఐఆర్ చాలా లేట్గా బుక్ చేశారు. కారణం ఏంటంటే కొంతమంది ఈ విషయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, కొంతమంది ఈ విషయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి కేసు బుక్ చేయలేదు అన్నాడు. అప్పుడు ఈయన దానికి చెబుతున్న సమాధానం ఏంటో మీరు అందరూ ఉన్నారు కదండి, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఒకసారి ఆయన తిరుపతిలో వచ్చి తిరిగితే తెలుస్తుంది. ఎస్పీని ఇన్ఫ్లుయెన్స్ చేయమనండి, ఆయనే ఎస్పీ, ఈయనే ఎస్పీ. నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అనగా నన్ను ప్రభావితం చేసి కేసు కట్టకుండా నిలువరించడానికి ప్రయత్నించమనండి, జరుగుతుందేమో చూస్తాను అంటున్నాడు. ఒక ఐపీఎస్కి మరొక ఐపీఎస్ సవాల్ చేస్తున్నాడు. అక్యూజ్డ్ పర్సన్ అనగా నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అక్కడ, అతడు క్రిస్టియన్ మిషనరీకి చెందినవాడు,
బిజినెస్ ఆఫ్ కన్వర్షన్ అంట, అనగా మనుషులను మార్చడమే పనిగా పెట్టుకున్నవాడు, మత మార్పిడి చేసుకుంటూ వెళుతున్నాడు అని అతడు పెట్టాడు, పోస్ట్ పెట్టాడా? ఆయన ఏమన్నాడంటే ఆ బాలికకు ఏమన్నా ఎక్స్పెడిషన్ అంటే ఏమైనా ఉపకారం పరిహారం పరిహారం ఏమైనా ఇస్తే బాగుంటుంది అన్నట్టు సలహా ఇచ్చాడంట. నువ్వు సలహా ఇచ్చే ముందు అసలు నువ్వెంత ఇస్తున్నావని అడిగాడు. మాజీ సిబిఐ డైరెక్టర్, నువ్వు సలహా ఇచ్చే ముందు అసలు నువ్వెంత ఇస్తున్నావు? ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఇంచుమించు 120-130 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. ఇంచుమించుగా వాళ్ళలో ఒక 1000 మంది 2000 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు. ఏ ఐపీఎస్ ఆఫీసర్కి పట్టని ఈ ఆలోచన, లేకపోతే ఈ పని అతడు ఒక్కడికి ఎందుకు పట్టింది? ఎవరికి? పోస్ట్ పెట్టినోడికి. ఏం కావాలి, ఏం కావాలి? ప్రజలలో క్రైస్తవ్యం మీద ఏహియ భావాన్ని తీసుకురావాలి, వాళ్ళ మీద ద్వేషాన్ని వెళ్ళగక్కలు. అదే అతడికి కావాల్సింది. ఎన్ నాగేశ్వరరావు ఐపీఎస్, అదనమాట అండి, అతడు పెట్టిన పోస్టింగ్ అది. ఎం నాగేశ్వరరావు ఐపీఎస్ ఒక బాధ్యత కలిగినటువంటి ఉద్యోగాన్ని నిర్వర్తించి, ఉన్నతోద్యోగాన్ని దేశ స్థాయిలో నిర్వహించినటువంటి ఒక వ్యక్తి, ఒక వర్గం మీద చూపిస్తున్నటువంటి ద్వేషం అదే మతోన్మాదం. ఎవరి మీద ద్వేషం? క్రైస్తవుల మీద ద్వేషం. ఎవరి మీద అతిమిక్కిలి ప్రేమ? తన ధర్మం మీద, తన దేవుళ్ళ మీద. మంచిది, నీ మతం మీద, నీ దేవుళ్ళ మీద నువ్వు ఉంచుకో, ఏం తప్పులేదు. కానీ ఎదుటి సమాజాన్ని దేవుడి పేరుతో ద్వేషించటం అనేది, అది అసలు ఒక మనిషిగా మొట్టమొదట ప్రవర్తించవలసిన విధానమునకు సరి అయినది, తగినది కాదు. ఇదంతా నేను మీకు ఎందుకు చూపించానంటేనండి, మతోన్మాదం ఏ స్థాయిలో ఉంటుంది, ఎలా ప్రజలను తప్పుదారిలోనికి తీసుకువెళతారు, ఎలా ఆలోచింప చేస్తారు, ఎలా రెచ్చగొడతారు. ఏ చిన్న అవకాశం దొరికినా సరే క్రైస్తవ్యం అంత చెడ్డది మరొకటి లేదు అని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ చిన్నది దొరికినా బైబిల్ మీద ఎంత దారుణంగా ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ మాట్లాడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు. మనందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఇది ధర్మం అవుతుందా, లేక దైవత్వం ముసుగులో మతోన్మాదం అవుతుందా? నేడు భారతదేశంలో కనబడుతున్నది ధర్మ పరిరక్షణ కాదు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు. ఎందుకంటే తక్కువ మంది మాత్రమే తమ ధర్మాన్ని ఉన్నతంగా బోధించడానికి సిద్ధంగా ఉంటున్నారు. కాబట్టి ఇది మనిషిని ఎటువైపు తీసుకువెళుతుంది అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనిషిని మనిషిగా నిలబెడుతుందా, మనిషిని కర్కశుడిగా మారుస్తుందా? మనిషిని కర్కశుడిగా మార్చేది దైవత్వం ఎంత మాత్రమో కాదు, అది ధర్మమో కాదు. మనిషి దాన్ని అర్థం చేసుకోవాలి, ఆకలింపు చేసుకోగలగాలి. ఒక మాట చెప్పడం వెనుకున్నటువంటి దేవుని ఉద్దేశం ఏమిటి అన్నది ఏ మతంలో ఉన్న వాళ్ళైనా సరే గ్రహించవలసిన అవసరం ఉంది. ఎవరైనా కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, లేకపోతే క్రైస్తవులు కానివ్వండి, హైందవ సహోదరులు కానీ, ఎవరైనా సరే మతంలో ఉన్నటువంటి ఒక మాట దాని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమై ఉంటుంది అన్నది తెలుసుకోవాలి. మరి మానవులు ఇంత దారుణంగా తయారవుతున్నారు అంటే, ఎంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అంటే, వారి మతం వారిని ఎలా తయారు చేస్తుంది, వారి ధర్మం వాళ్ళని ఎలా తయారు చేస్తుంది? ఎవడి సాటి మనిషిని ద్వేషించేవాడు అసలు ధర్మాన్ని కాపాడేవాడు ఎలా అవుతాడు? సాటి మనిషిని ద్వేషించేవాడు ధర్మాన్ని కాపాడుకునేవాడు ఎలా అవుతాడు? సమాధానం చెప్పాలి. పౌలు ఉన్నాడు, మనం గత వారం చూసాం. సౌలుగా బ్రతికినప్పుడు ఒక మతోన్మాది, సౌలు ఒక మతోన్మాది, తన మతం తనకు ఏ మంచి చెప్పిందో గ్రహించడు ఎప్పుడు కూడా, మతోన్మాది. ఆ మతాన్ని అడ్డుపెట్టుకుని ఆ మతం కొరకు ఏదో చెయ్యాలి అనే తాపత్రయంతో ఎంతటి హింసకైనా దిగిపోతాడు వాడు మతోన్మాది.
అలా ప్రబోధించేదే మతము. దాన్ని మనం చూసాం గత వారం గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం చదవండి. పూర్వకాలమందు యూద మతస్థుడునై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి, మామూలు హింస కాదు, ఎవరిని హింసించాడు? దేవుని సంఘమును హింసించాడు. అనగా మతోన్మాదంతో ఉన్నవాడు ఎదుటి వారిని హింసించడమే పనిగా పెట్టుకుంటాడు. మతోన్మాది, మత పిచ్చి పట్టేసింది వాడికి. అంటే మతోన్మాదం మనకు కేవలం ఇతర మతాలలో మాత్రమే కనపడలేదు, యూద మతంలో కూడా కనపడుతుంది. యూద మతం దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, చివరికి మిగిలిన యూద సంతతి దాన్ని ఏం చేశారంటే యూద మతముగా మార్చేశారు. ఆ యూద మత ఆచారాలను నడిపించడానికి మాత్రమే పౌలు ప్రయత్నించాడు, దాన్ని పాటించిన వాడిని చంపడానికి కూడా వెనుకు తీయలేదు. అపోస్తుల కార్యములు చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మొదటి వచనం నుండి, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి, ఎవడైనా ఒకవేళ క్రీస్తును అనుసరిస్తున్నట్లయితే అటువంటి వారిని బంధించి యెరూషలేమునకు తీసుకువచ్చుటకు దమస్కులో సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగి నేను వెళతాను అక్కడికి. ఎవడన్నా నాకు కనపడితే ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి పట్టుకుని ఈడ్చుకు వచ్చేస్తాను, ఆ ప్రత్యేక అధికారం నాకు ఇవ్వండి అని చెప్పి అతడు సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అంటే ఎంత పిచ్చి పట్టేసింది పౌలుకి, ఎంత మతోన్మాదంతో ఊగిపోతున్నాడో ఆలోచించండి. అనగా నాటి సమాజపు వారు, అనగా పౌలు వెనుక్కున్న వాళ్ళు అతడిని ఎలా తయారు చేశారో చూడండి. మాటలతో రెచ్చగొట్టాడు అనమాట. నీ వంటి వాడెవడు అసలు? దేవుడి పట్ల నీ అంతటి భక్తి కలిగిన వాడెవడు? ధర్మాన్ని కాపాడుకోవడానికి నీ వలె తెగించేవాడెవడు? నువ్వు మన ధర్మానికి అవసరం, మన యూద మతానికి నువ్వెంతో అవసరం. దేవుడు నిన్ను చూసి పొంగిపోతాడు, నువ్వు చేస్తున్న పనుల పట్ల ఆనందిస్తాడు. నువ్వు ఈ కార్యక్రమం కనుక జరిగిస్తే దేవుని దృష్టిలో మరింత గొప్పవాడు అయిపోతావు, మన సమాజములలో యూద సమాజంలో నిన్ను మించిన వాడు మరొకడు ఉండడు అని చెబుతూ ఇటువంటి ప్రేరేపితమైనటువంటి మాటలతో సౌలును రెచ్చగొట్టేశారు అనే సంగతి మనకు అర్థమైంది. ఎంత ప్రేరేపించకపోతే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బాధించడానికి సిద్ధపడతాడో మీరు ఆలోచించండి. ఆ మధ్య కాలంలో మనం ఇంచుమించు ఒక 2-3-4 సంవత్సరాల క్రితం ఈ మతోన్మాదం ఈ గల్ఫ్ దేశాల్లో విపరీతంగా పెరిగింది. నించోబెట్టి మనుషులను పీకలు కోసేయడాన్ని మనం చూసాం. అలా పీకలు కోయడానికి వెళుతున్నవాడు ఎలా ఉంటాడంటే ప్రశాంతంగా వెళ్ళి మాంసం కోసినట్టు చికెన్ కోసినట్టు కోయడండి. వాడు ఇలా ఆవేశంగా నిలబడి ఊగిపోతుంటాడు, అటు ఇటు కదిలిపోతూ అటు ఇటు తిరుగుతూ. అలాగే ఈలోపు ఎవడో ముందు నిలబడి వీడియో మాట్లాడుతుంటాడు, పరిచయం చేస్తుంటాడు, వీడి తప్పు చేశాడు కాబట్టి, మన మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి, మన మతాన్ని అనుసరించట్లేదు కాబట్టి వీడిని మేము చంపబోతున్నాము, మేము బలివ్వబోతున్నాము అని వాడు ఇంట్రొడక్షన్ ఇచ్చేలోపు వీడు తన్ను తాను ధైర్యపరుచుకుంటుంటాడు. కాబట్టి ఆ టెన్షన్లో వాడు ఏం చేస్తుంటాడు, అట్టింటి తిరుగుతుంటాడు. ఎస్, నేను దేవుడి కొరకు చేయబోతున్నాను, ఇది నేను చేస్తున్నది ఇది హత్య కాదు, నేను చేస్తున్నది ఇది మంచి పని, దీనివల్ల దేవుడు నాకు మంచి స్థితిని ఇస్తాడు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోబోతున్నాను, ఇటువంటి పని నా జీవితానికి ఎంతో అవసరం, ఈ భాగ్యం దక్కడం నా అదృష్టం అని తనను తాను వాడు సమర్థించుకుంటూ తనకు తాను వాడు సమాధానం చెప్పుకుంటూ సిద్ధపడుతుంటాడు. దానికి అట్టి తిరుగుతుంటాడు టెన్షన్తో. కారణం ఏమిటి? వాడిని అలా తయారు చేశారు మాటలతో. వాడిని రెచ్చగొట్టి విడిచిపెట్టారు. అది మతోన్మాదం. అది క్రైస్తవ్యంలో ఉందా? క్రైస్తవుడు కూడా మతోన్మాదే. క్రైస్తవులు ఇటువంటి పిచ్చి ఆలోచనలు కలిగి ఉన్నారా? వాళ్ళు కూడా మతోన్మాదలే. అయితే క్రైస్తవులు కొత్త పొంతలు దొక్కేశారు మనకు తెలుసు, చిత్ర విచిత్రమైన పనుల్లోకి వెళుతున్నారు. మనుషుల్ని చంపే స్థితికి వాళ్ళు వెళ్ళకపోయినా మనుషులను ఆత్మీయంగా చంపేసే దుస్థితికి దిగజారిపోయారు. దేవుని పిల్లారా, మతోన్మాదులుగా మారిపోతున్నారు ఈ రోజున. ఒక సత్యాన్ని వివరించి చెప్పామనుకోండి, దాన్ని అంగీకరించగలిగే స్థితిలో క్రైస్తవులు లేరు. వాళ్ళు ఏర్పరచుకున్న మార్గమే సరైనది, వాళ్ళు ఏర్పరచుకున్న పద్ధతులే, అవి దైవోపదేశాలని బోధించుకుంటూ ఇతరులను ధృవీకరిస్తూ ఉంటారు, దేవుని ఆజ్ఞను పక్కకు నెడుతూ ఉంటున్నారు. ఈరోజున క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నో దురాచారాలు,
దుష్ట సంప్రదాయాలు, సమాజం అంగీకరించలేకపోతున్నటువంటి చెడ్డ పద్ధతులు, ఇవన్నీ కూడా ఉన్మాదాన్ని సూచించట్లేదా? అంటే ఈ ఉన్మాదులు మనుషులను చంపి హింసించి బాధించకపోయినా మరొక సమాజం మన దగ్గరికి రాకుండా వారికి అసహ్యం కలిగించేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు నేను ప్రార్థిస్తే అద్భుత మెరకలు చేయబోతున్నాడు. అదేమిటంటే యాంజిల్స్ వచ్చి మీ అకౌంట్ల మీద చేతులు ఉంచబోతున్నారు, దాంతో మీ అకౌంట్లో డబ్బు డిపాజిట్ అవబోతుంది, డబ్బులు వచ్చి పడిపోతున్నాయి అన్నాడు. అంటే దేవుడు దేవదూతను పంపించి దొంగతనాలు చేయించి ఆ డబ్బు పట్టుకొచ్చి మన అకౌంట్లో వేస్తాడు అనమాట. ఎంత బుద్ధి తక్కువ! ఒక అకౌంట్లో డబ్బు ఎక్కువ ఉన్నట్టుగా వచ్చేసింది, రిపోర్ట్ వచ్చేసింది, కానీ వాస్తవానికి వాడి అకౌంట్లో లేదు. ఆ డబ్బుని ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు? బ్యాంకు నుండి ట్రాన్స్ఫర్ అయి ఉండాలి, లేదా మరొకరి అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ అయి ఉండాలి, లేకపోతే పొరపాటును మరొకటి ఎవరన్నా ఒకడికి పంపబోయి మనకి పంపేసి ఉండాలి. అంటే మన వల్ల మరొకడు నష్టపోతున్నాడు. ఒక బ్యాంక్ ఎంప్లాయీ పొరపాటును కొడితే అతని శాలరీ నుండి డిడక్ట్ చేస్తారు. ఒక మేనేజర్ పొరపాటున ఇటువంటి ట్రాన్స్ఫర్ ఏమైనా కొడితే అతను టెర్మినేట్ చేస్తారు. లేకపోతే మరెవడి అకౌంట్లో పొరపాటున వాడు ట్రస్ట్ చేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళవలసి మన అకౌంట్కి వచ్చేసి అనుకుందాం, అవతల వాడు నష్టపోడా? ఇప్పుడు మన అకౌంట్లోకి డబ్బులు వచ్చింది, మరొకటి అకౌంట్లో తక్కువ వచ్చాయి, అదే నేను పంపించకపోయినా వెళ్ళిపోయి అని చెప్పి వీడు బ్యాంక్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. ఏ అకౌంట్కి వెళ్ళాయో చూస్తాడు, ఫలానా అకౌంట్లో పడ్డాయండి అని బ్యాంక్ వాళ్ళు చెప్తారు. అప్పుడు అటు వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాడు, ఏమండి బై మిస్టేక్ డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చేసే, నాకు దేవుడు ఇచ్చాడు, నాకు దేవదూతలు ఇచ్చాయి. అంటే దేవుణ్ణి అసహించుకోరండి. మా దేవుడు మాకిచ్చాడు, మా దేవుడు అద్భుతములు చేయు దేవుడు అని మొదలు పెడతావు అక్కడ, మా దేవుడు దీవెనలు ఇచ్చు దేవుడు అంటావు అక్కడ, ఏమండి అది అసహ్యం కదా, చౌకబారు పద్ధతి కదా ఇది, క్రైస్తవ్యానికి ఇది తగునా? ఏ క్రైస్తవ బాధ కూడా మాట్లాడుతున్నాడు దీని గురించి. దశమ భాగం ఇవ్వటం వాక్యానుసారంగా ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడితే మన మీదకు వచ్చేస్తారు కత్తి వేసుకుని. స్వస్థత పేరుతో మనుషుల్ని మోసం చేయకండిరా అని మన ఆత్మీయ తండ్రి గారు సంవత్సరాల తరబడి చెబుతూ ఉంటే ఆయన మీదకు వచ్చేశారు. సత్యాన్ని చెప్పిన వాడిని సహించరు, అసత్యం చెప్పినా సరే వాడు చెప్పే మాటలు తీయ. అంటే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయండి, ఎవడుగు చేయదండి. ఇదేమిటో తెలుసా అండి? సత్యాన్ని కనబరుస్తున్నా అర్థం చేసుకోలేని మతోన్మాదము. నీకు పిచ్చి పట్టేసింది, నువ్వు వాక్యాన్ని అపార్థం చేసుకున్నావు. దేవదూతల అకౌంట్లో డబ్బులు వేస్తాయని బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది చూపించమనండి. మొదటి శతాబ్దంలో క్రీస్తు ప్రార్థన చేసినప్పుడు అనేకులు తమ జబ్బులను పోగొట్టుకున్నారు, స్వస్థపడ్డారు. ఎవడికి దగ్గరకు డబ్బులు వచ్చేసాయో చెప్పమనండి, చూపించమనండి బైబిల్ నుంచి ఒక్క ఆధారం చూపించమనండి. ఏం చూపించాడు? మోషేకి దేవుడు చెప్పింది బండలోండి నీళ్లు రప్పించడం, ఇంకొకటి ఏదో మంచి నీళ్ళని చెప్పాడండి, ఆ షెకెలు చేప నోట్లు షెకెలు ఉండటం. అంటే ఏమిటి దాని అర్థం? నీ దేవుడు నీకు ఎలా అయినా సరే ఇచ్చేస్తాడు అద్భుతం చేసి. ఎలా అయితే చేపలు పట్టుకుని వెళ్ళి చూడొచ్చుగా, వెళ్ళి చేపలు పట్టి నోరులు తెరిచి చూడొచ్చు కదా, అందులో డబ్బులు ఉంటాయి కదా, నీకు అకౌంట్లోకి రావాలా? కొన్ని బండను కొట్టచ్చు కదా, బండను కొడితే నీళ్ళేంటో, ఏమీ లేని దానిలోంచి నీళ్లు వచ్చినప్పుడు బండను కొడితే డబ్బులు రావా? బండను కొడితే డబ్బులు రావా? రావాలి కదా, మరి బండను కొట్టచ్చు కదా, వెళ్ళి కొట్టరు. ఇలా దేవుడు చెప్పిన వాటిని అపార్థం చేసుకుని చివరికి ఇదిగో ఇటువంటి వాళ్ళు మాట్లాడడానికి, ఒక సీనియర్ ఆఫీసర్ సహితము తప్పుగా మాట్లాడడానికి ఇటువంటి వాళ్ళు మన క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు అవకాశం ఇవ్వటం లేదా చెప్పండి? అవకాశం ఇవ్వటం లేదా? అది ఒక తరహా మతోన్మాదం అయితే క్రైస్తవ్యంలో ఉన్నది మరొక తరహా మతోన్మాదం అని మనం చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే అలా ప్రవర్తించమని బైబిల్ చెబుతోందా? అంటే లేదు. ప్రార్థించండి మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయని బైబిల్ బోధిస్తోందా? లేదు. ఎక్కడ కూడా చెప్పలేదు ఆ మాట, క్రీస్తు ప్రకటించలేదు. కానీ నేటి క్రైస్తవులు ప్రకటిస్తున్నారు. అంటే దేవుడు చెప్పిన దాన్ని అపార్థం చేసుకుంటున్నారు, అనేకులకు దేవుణ్ణి దూరం చేసిస్తున్నారు. ఇప్పుడు అంతటి విద్యావేత్త పోస్ట్ పెట్టినోడేమి చిన్నవాడు కాదండి, ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మళ్ళీ. అతడికి నీకేమైనా చేతనైతే నువ్వు అర్థం చేయించు,
చెప్పడానికి ప్రయత్నించు, ఆలోచింప చేయించు. సమాజం చేత నీ మాటల వలన ఆలోచించేలా నువ్వు మాట్లాడు, నువ్వు ప్రవర్తించు, నువ్వు వ్యవహరించు ఒక క్రైస్తవుడిగా. అది లేదు, అది లేదు. ఇదొక తరహా మతోన్మాదంలా చిత్రీకరించి చేశారు. యూట్యూబ్లో మాట్లాడుతున్న వాళ్ళు, సినిమాలు తీస్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ మనం చూసినట్లయితే, వాటన్నిటినీ మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది అదేమిటంటే, క్రైస్తవుడు అన్నవాడిని మీ దరిదాపుల్లోకి రానివ్వకండి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి, వాళ్ళు వచ్చారా మీ మైండ్ని మార్చేసే ప్రయత్నం చేస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. దానికి వాళ్ళు తీసుకుంటున్న సపోర్టింగ్ వచ్చినాలంటే, మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోతాయి అంటున్నారు, నీకు ఉద్యోగాలు వస్తాయంటున్నారు, మీ ఆరోగ్యం కుదిరిపడుతుంది అంటున్నారు, మీ జీవితంలో శాంతి లభిస్తుంది అంటున్నారు. అయితే వాళ్ళ కుటుంబాల్లో ఇవి లేవా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ కుటుంబాల్లో ఎవడు అనారోగ్యంతో ఉన్నవాడు లేడా? అసలు అలా బోధిస్తున్న వాడికి ఏ అనారోగ్య సమస్య లేదా ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ముందు వాడిని బాగు పోగొట్టుకోమనండి, తర్వాత వచ్చి మనకు చెప్పమనండి అంటున్నారు. అంటే సత్యాన్ని నమ్మించడానికి, ప్రజలచే అంగీకరింప చేయటానికి క్రైస్తవులు ఎంచుకున్న విధానము వాక్య వ్యతిరేకము, సమాజానికి అది ఎంత మాత్రము ఆమోదయోగ్యమైనది కాదు అని మనకు అర్థమవుతుంది. పిల్లలారా, ఈ పద్ధతి కనుక మనం మార్చుకోకపోతే, క్రైస్తవ్యంలో మార్పు రాకపోతే, క్రైస్తవ్యాన్ని కూడా మతఛాందసవాద ముద్ర వేసింది అంటారు. క్రైస్తవులు కూడా మతఛాందసవాదులే అంటారు. ఆలోచించండి, పౌలు హింసాత్మక పద్ధతి ఎంచుకున్నాడు, క్రైస్తవులు మరొక పద్ధతిలో వెళుతున్నారు. క్రైస్తవ సమాజము ఈ లోకానికి ఎంత అవసరమో తెలియ చెప్పలేకపోతున్నారండి. అది బాధాకరమైనటువంటి విషయం. క్రైస్తవ్యం మతం కాదు, అదొక మార్గం. క్రైస్తవ్యం ఉన్మాదంతో కూడినది కాదు. క్రైస్తవ్యంలో పిచ్చి లేదు, క్రైస్తవ్యంలో విశాలత ఉన్నది. ఎవరినైనా ఓపిక పట్టి సహించగలిగే ప్రేమ తత్వం క్రైస్తవ్యంలో ఉన్నది అని చెప్పడంలో క్రైస్తవులు విఫలమైపోయారు, మార్గముగా చూపించలేకపోయారు. మార్గం అనగానే మనందరికీ తెలుసు, ఒక చోటు నుండి మరొక చోటుకి చేరడానికి ఉపయోగపడేది, చేర్చేది. మీరందరూ బస్సు ఎక్కొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఫహీల్ నుండి హవల్లి వరకు వచ్చారు. మిమ్మల్ని తీసుకొచ్చింది ఏమిటది? బస్సు ఒక రోడ్డు మీద వచ్చింది, అది మార్గం. అక్కడ నుండి ఇక్కడికి చేరుకోవడానికి ఉన్నటువంటి మార్గం, ఆ మార్గము గమ్యస్థానాన్ని సూచిస్తుంటుంది. మార్గం ఎప్పుడు కూడా మనకు మార్గం ఎప్పుడు గమ్యస్థానాన్ని, ఒక రోడ్డు ఉందంటే ఇది ఎక్కడికి వెళుతుందని అడుగుతాం మనం. అంతే కదండి, మనం మోటార్ సైకిల్ వేసుకుని ఒక కొత్త ప్రాంతానికి వెళుతున్నాం అనుకోండి, వెళుతుండగా అడ్డంగా ఒక రోడ్డు వచ్చింది, అప్పుడు మనం ఎటు వెళ్ళాలి అర్థం కాక అక్కడ ఆపి, ఏమంటే ఈ రోడ్డు ఎక్కడికి వెళుతుంది అంటాం. అనగా రోడ్డు దేని కొరకున్నది? ఒక చోటికి చేర్చడం కొరకే ఉన్నది అనే సంగతి మనకు అర్థమవుతుంటే, క్రైస్తవ్యం అనేది కూడా ఒక రహదారి, అదొక మార్గం. ఎక్కడికి చేర్చేది? సాక్షాత్తు మోక్షమునకు, దేవుని దగ్గరకు చేర్చగలిగేది. అది ఎలా ఉంటుంది? పిచ్చి పట్టినట్టుగా ఉంటుందా? కాదు. ఉన్మాదంతో ఉంటుందా? కాదు. ఎవరిని దగ్గరికి రానివ్వకుండా ఉంటుందా? ఉండదు. క్రైస్తవుడు మరొకరి దగ్గరకు వెళ్లకుండా నిలువరిస్తుందా క్రైస్తవ్యం? మార్గము ఉండదు అలాగా. క్రైస్తవుడు ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి క్రీస్తు విలువను తెలియ చెప్పాలి అంటే, నువ్వు ప్రతి వ్యక్తికి అనుగుణంగా అనుకూలంగా బ్రతకగలగాలి. ప్రతి మతం దగ్గరకు క్రైస్తవుడు వెళ్ళగలగాలి. నేను వెళ్ళను అని గిరిగిసుకుంటుంటే నా చర్చిలోనే నేను ఉంటాను. హైందవ సహోదరులు ఉన్నారు, పూజ చేసుకుంటున్నావు రండి అని పిలిచి వాళ్ళు ప్రసాదం పెడతారు, వీళ్ళు తినరు, క్రైస్తవులు తినరు. బాబోయ్ ఏమంటే, బాబోయ్ మేము తినకూడదండి, మేము క్రైస్తవులు, మేము ముట్టుకోకూడదండి అంటే, అది ఎంతవరకు సమంజసం? అంటే నువ్వు వాళ్ళకి దగ్గరికి ఆవాయిక వాళ్ళని దూరం చేసేసుకుంటావా? అలానే వాళ్ళు చేసే ప్రతిదాన్ని మనం సమర్థించాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ ప్రతిదానికి కొంత ప్రవేశం ఉంటుంది, కొంతవరకు మనం ప్రవేశించవచ్చు, కొంత దగ్గర మనం దాన్ని నిలుపు చేయవచ్చు. ప్రతి దానికి లిమిట్ ఉంటుందనే సంగతి మనకు తెలుసు. లిమిట్, లిమిట్, ఆ లిమిట్ వరకు మనం వెళ్ళొచ్చు, లిమిట్ వరకు వెళ్ళొచ్చు. సముద్రం దగ్గరికి వెళ్తాం మనం, సముద్రం అలలు ఎగిరి ఎగిరి చుడులు తిరుగుతూ వస్తూ ఉంటాయి, సముద్రంలో ఈత కొట్టాలి. ఎంతవరకు వెళ్తాం మనం? కొంతవరకే వెళతాం.
అలలు మనల్ని కొడుతున్నప్పుడు కొంతవరకే వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాం. ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, ఇంకా వెళ్ళాం, వెళితే మునిగిపోతాం. ఏ విషయంలో అయినా సరే మనం ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాలి, అంతవరకే వెళ్ళాలి. క్రైస్తవులు ఎవరి దగ్గరకైనా సరే ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళవచ్చు. నువ్వు ప్రసాదం తిన్నంత మాత్రాన చచ్చిపోవు, నువ్వు అపవిత్రుడు అయిపోవు. అదేంటండి ఎవరు తినరు, మీ క్రైస్తవులు మీరు ఎలా తింటున్నారు అని అడిగారు అనుకోండి, అప్పుడు చెబుతాం మాకు అటువంటిది ఏమీ ఉండదండి. క్రైస్తవులు ఇది తినొద్దు అది తినొద్దు అని ఏమి ఎక్కడా లేదండి. మేము ఎవరికీ వ్యతిరేకం కాదండి, మా క్రీస్తు ఎవరికీ వ్యతిరేకం కాదండి. కాదంటే అందరూ నిజాన్ని తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాం అంతే మేము అని మనం చెప్పగలిగే అవకాశం. మా బోయ్ నేను చెయ్యనుకు పెట్టాను అనుకో, రేపొద్దు నువ్వు పాంప్లెట్ పట్టుకెళ్ళిస్తే వాడు నువ్వు తీసుకుంటాడు, నువ్వు ఒక పుస్తకం పట్టుకెళ్ళిస్తే వాడు నువ్వు తీసుకుంటాడు, నువ్వు ప్రార్థన పెడితే వాడు ఎందుకు వస్తాడు. బాగా గమనించండి, క్రైస్తవులు సభలు పెట్టారనుకోండి, ఊళ్ళో ఉన్న అన్య మతాలకు చెందిన వాళ్ళు కూడా కుర్రగాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు సరదాగా అక్కడ. వాళ్ళు ఏమన్నా కార్యక్రమాలు పూజలు వంటివి జరుగుతున్నప్పుడు అక్కడికి మన వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిన దాఖలాలు ఉన్నాయండి? దాఖలాలు ఉంటాయా? ఉండవు, ఉండవు. కారణం ఏమిటి? అసలు దైవత్వం అంటే ఏమిటో ముందు క్రైస్తవుడికే అర్థం కాలేదు. ఇహ వాడు మరొకడికి చెబితే వాడు ఏం వింటాడు అవతల వాడు చెప్పండి. వినలేడు కాబట్టే, వీడు చెప్పలేడు కాబట్టి ఏం మొదలు పెట్టాడు? స్వస్థత చేసేస్తే జనం అందరూ వాళ్ళంతటి వాళ్ళకి పరిగెత్తుకొచ్చేస్తారని అనుకుంటున్నాడు. ఎంత చవకబారు పద్ధతిని క్రైస్తవులు ఎంచుకున్నారో ఆలోచించండి. కాబట్టి దేవుని పిల్లరా, దైవత్వం ముసుగులు క్రైస్తవులు చేస్తున్నటువంటి ఈ పద్ధతి మారాలి. క్రైస్తవ్యంలో ఉన్న గొప్పదనాన్ని సమాజానికి వివరించి చెప్పగలగాలి, అదొక మార్గం అని చూపించగలగాలి. చూడండి ఒక మంచి మాట మనకు కనపడుతుంది, అపొస్తల కార్యములు 24:13. మరియు వారిప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేదు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడిన ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గమున చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నాను అంటున్నాడు. మతభేదము నాటి నుండి నేటి వరకు క్రైస్తవ్యం మీద పడుతున్నటువంటి ఒక చేదైన ముద్రండి ఈ మతభేదము. మతభేదము మతభేదము అంటున్నాడు. గతంలో యూదులు మతానుసారులుగా వ్యవహరించేవారు కాబట్టి నాటి ప్రపంచం అంతా యూద మతము అని పిలవటం మొదలుపెట్టింది. వారి పద్ధతులు వేరు, వారి ఆచారాలు వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు, వారి రూపం వేరు అని మనం అనుకుంటూ ఉంటాం. ఏమండి, ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ కొన్ని కొన్ని తెగల వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లంబాడీ అనే తెగల వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు చెవులకు పెద్ద పెద్ద రింగులు పెట్టుకుంటారు, మెడలో ఇవి ఒక కంకణాలు లాంటివి వేసుకుంటారు, అలాగే చేతులకు కూడా పెద్ద పెద్ద కంకణాలు కాళ్ళకు కూడా వేసుకుంటారు. వారి వస్త్రధారణ వేరు, వారి ఆచార వ్యవహారాలు వేరు, వారి పూజా విధానం వారి భక్తి విధానం వేరు, వాళ్ళ పద్ధతులు వేరండి అంటూ ఉంటాం. అలాగే యూదుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు. ఇప్పుడు క్రైస్తవుల దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఎలా అయిపోయిందంటే వాళ్ళ పద్ధతులు వేరండి, వాళ్ళ ఆచారాలు వేరండి. క్రైస్తవుడు ఎవరితోనైనా జట్టు కట్టేవాడు, ఎవరిలోనైనా ఇంకిపోయి అతడిలో మార్పు తీసుకురాగలిగేవాడు అనే ఆలోచన లేదు ఈ ప్రపంచం. వాళ్ళు వేరండి, వాళ్ళు బదు వాళ్ళు మనతో కలవరండి. అంటే మంచి పనిలో కూడా కలవడా క్రైస్తవుడు? సర్వమతస్థుల వ్యవహారాల్లో ఎలాగో కలవరు మన వాళ్ళకి తెలుసు, కనీసం మంచి పనుల్లో కూడా కలవరా అంటే కలవరు. సమాజానికి మేలు చేసే పనుల్లో ముందుకు రారా అంటే రారు. ఎక్కడో తక్కువ అరకొరగా కనబడుతూ ఉంటారంటే. కాబట్టి దేవుని పిల్లారా, ఈ మతము మతభేదము అనే ముద్ర నాటి నుండి నేటి వరకు క్రైస్తవ్యం మీద పడిపోతూనే వెళ్ళిపోతుంది. దానికి మన వాళ్ళు చేస్తున్న పనులు, అనుసరిస్తున్నటువంటి పద్ధతులు, ఆచారాలు, ఇదిగో వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి ఈ భాషలు, వాడి భాష చూసారండి అలా ఉందో, కిలికిలి భాష అంటే. కింద కామెంట్ పెట్టారండి, కిలికిలి భాషలో ఈ పాస్టర్ ఏం మాట్లాడుతున్నాడో వినండి అని, కిలికిలి భాష.
ఏమంటే నాకు ఒకటి తెలియగడుగుతాను, నువ్వు దేవదూతలతో మాట్లాడాలి లేకపోతే దేవుడితో మాట్లాడాలి అనుకుంటే దేవదూతల భాషలోనే మాట్లాడాలా? నువ్వే భాషలో మాట్లాడినా దేవుడికి అర్థం కాదా? అర్థం కాదండి. తెలుగులో మాట్లాడితే దేవుడికి అర్థం కాదండి. దేవదూతలకు ఒక సెపరేట్ భాష ఉందండి, అది మనుషులకు తెలుసా? దేవదూతల భాష ఏదో మనుషులకు తెలుసా? తెలియదు. తెలియనప్పుడు నేను మాట్లాడుతున్నది దేవదూతల భాష అని అతను ఎలా మానగలిగాడు? అంటాడు అంటాడు, ఎందుకంటే వాడిని అడిగేవాడు ఎవడు లేడు, దాని గురించి పట్టించుకున్నవాడు ఎవడు లేడు. ఎందుకంటే భాషలు అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి అతని నిజమే, అతడు కరెక్ట్గా మాట్లాడేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు. అందుకే మతమైంది, ఇటువంటి వాళ్ళ వల్లే మతమైంది. ఆలోచించండి, ప్రతి ఒక్కరికి దగ్గర కావటానికి ప్రయత్నించాలి క్రైస్తవుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అనుసరించదగిన మార్గం ఇది, అనుసరించవలసిన మార్గము, అనుసరించవలసినది తప్పదు. నీ ఆత్మ మోక్షమునకు వెళ్ళాలి అంటే ఆత్మకున్నటువంటి పాపము కడగబడడానికి ఒక నీతిమంతుని రక్తము చిందింపవలసిన అవసరత ఉన్నది. ఎవరు అటువంటి నీతిమంతుడు ప్రపంచంలో మరణించినది చెప్పమనండి. ప్రపంచ మతాలలో ఒక నీతిమంతుడు పాపులను ప్రక్షాళించడానికి, వారి పాపములను పరిహరించడానికి మరణించాడు. ఎక్కడ దేనిలో ఉంది చూపించమనండి? కనపడదు, ఎక్కడా కనపడదు ఒక్క క్రైస్తవ్యంలో తప్ప. ఎందుకు నీతిమంతుడి రక్తం అవసరమైంది? ఒకని ఆత్మ మోక్షమునకు చేరాలి అంటే అది పవిత్ర రక్తం వచ్చే పరిశుద్ధపరచబడాలి. అనగా ఆ ఆత్మ శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి చేసినటువంటి పాపాలకు పరిహారం కలగాలి, పాపక్షమాపణ లభించాలి. అది జరగాలి అంటే ఒక నీతిమంతుడి రక్తమే చిందాలి. కాబట్టి క్రీస్తును నమ్మడం అవసరం. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ జరగదని సామాన్యముగా చెప్పవచ్చు అంటాడు హెబ్రీల్ గ్రంథ పత్రిక 9:22. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రపు చట్ట ప్రకారము ఆ బలులు అర్పించవలసిన విధానాన్ని వివరిస్తూ, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. సామాన్యముగా చెప్పవచ్చు, సామాన్యముగా చెప్పవచ్చు. బలులర్పించి ఆ రక్తాన్ని దేవుని కొరకు అక్కడ వలకబోస్తూ ఉంటారు. దాని అర్థం ఏమిటి? తప్పు చేసిన వాడి రక్తం వలకాలి వాస్తవానికి అలా, కానీ దేవుడు దాన్ని నిలుపు చేసి మరొక జీవి బలైతే ఆ జీవి నుండి ఒలికిన రక్తాన్ని బట్టి బ్రతికున్న మనుషులకు క్షమాపణ అనుగ్రహించాలి అని దేవుడు ఆశపడ్డాడు. అయితే ఈ పాపముల స్థాయి పెచ్చు మీరిపోయేటప్పటికీ జీవుల రక్తం సరిపోవట్లేదు, జంతువుల రక్తం, పశువుల రక్తం సరిపోవట్లేదు. పాపాలను తీయలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఒక నీతిమంతుడైన మానవుడు మరణించాలి అని దేవుడు నిర్ణయించాడు. ఆ నీతిమంతుడైన మానవుని రక్తం చిందబడకపోతే మనిషి మోక్షమునకు వెళ్ళటం అసాధ్యము, అసంభవము, అసంభవము. కాబట్టి దేవుడు క్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన రక్తము ద్వారా ప్రపంచ మానవాళి మీద ఉన్నటువంటి పాపాన్ని ఎత్తేసాడండి, మాఫీ చేసేసాడంతే. ఎవడైతే క్రీస్తుని నమ్ముకుంటాడో వాడి పాపాన్ని తుడిచేస్తున్నాడు అన్నాడంతే, ఒక్కటే మాట. ఆ విషయాన్ని సమాజానికి తెలియపరచాలి తగిన విధముగా. ఎలాగ నువ్వు ఇలా చెప్పేస్తే నమ్మేస్తారా? నువ్వు వేదిక మీద నిలబడి చెప్పేస్తే నమ్మేస్తున్నా ఈ ప్రపంచం, నమ్ముకుని వచ్చేస్తున్నా నీ దగ్గరికి. అలా రాదు కాబట్టి ఈ క్రైస్తవ బోధకులు ఏం చేశారు, ఈ స్వస్థతలు అనే వాటిని ప్రవేశపెట్టారు ప్రజలను మోసగించడానికి. అలా రాకుందాం, జనాల్ని అలా రప్పిద్దాం అనుకున్నారు, కానీ కాదు. క్రైస్తవుడు తన బ్రతుకు ద్వారా సువార్తను ప్రకటించగలగాలి. తన విశాలత ద్వారా క్రైస్తవుడంటే ఏమిటో సమాజానికి తెలియపరచగలగాలి. అన్ని సమాజాలు కదండి, సమాజం అనగా సంఘం మనకు తెలుసు. ఎన్ని సంఘాలండి ప్రపంచంలో క్రైస్తవ సంఘాలు! అసలు మన ఊళ్ళోనే ఒక చిన్న గ్రామంలో ఎన్ని సంఘాలు ఉంటాయండి? మినిమం ఎన్ని ఉంటాయండి? పోని కనీసం 2 అన్నా ఉంటాయి, 2 సంఘాలు అన్నా.
కనీసం మూడు ఉంటాయి పోనీ, పోనీ రెండు తీసుకుందాం. ఈ రెండు సంఘాల వాళ్ళు ఒక పేటలో ఉన్నారనుకుందాం, ఒక పేటలో. ఈ రెండు సంఘాల వాళ్ళు ఆ పేటలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే పేటలో అందరూ క్రైస్తవులే ఉండరు, ఆ ప్రాంతంలో అందరూ క్రైస్తవులే ఉండరు, హిందువులు కూడా ఉంటారు. కనీసం వాళ్ళకైనా ఇది క్రైస్తవ్యం నమ్ముకుంటే ఇంత గొప్పగా, ఇంత మంచి మనసుతో, ఇలా నిస్వార్థపూరితంగా బ్రతకవచ్చు అని చూపించిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? చూపించిన వాళ్ళు ఎవరు ఉన్నారా? బ్రతికి చూపించాలి. క్రీస్తు బ్రతికి చూపించాడు. ఎంత వ్యత్యాసం ఉన్నదో చూడండి. ఈరోజున మనం చెప్పేస్తున్నాం అంతే, పాటించట్లేదు. క్రైస్తవ్యంలో ఉన్న ప్రేమతత్వము, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సున్నిత తత్వము, మృదుత్వము, అనగా బ్రతికే విధానము, బ్రతికే విధానం, మరొకరికి ఉపయోగపడేటట్టుగా బ్రతికే విధానం, ఎదుటి వ్యక్తికి కనబరిచి అతడిలో ఆలోచన రేకెత్తించగలగాలి. అర్థమైందండి? అనగా సమాజం పట్ల చూపించవలసిన ఒక మంచి పద్ధతి క్రైస్తవులు చూపించగలగాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైందవ సహోదరులు కొందరిలో ఉన్నటువంటి ఒక మంచి గుణాన్ని నేను మీకు చెప్తాను. సత్యసాయి ఫౌండేషన్ అని మీరు వినే ఉంటారు, సత్యసాయి బాబా ఫౌండేషన్. పల్లెటూళ్ళు ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మున్సిపాలిటీతో సంబంధం లేకుండానండి, వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాన్ని, ఆ రోడ్లన్నింటినీ శుభ్రం చేసేస్తారు. అక్కడికక్కడ కంప్లీట్ క్లీన్ చేసేస్తారండి వాళ్ళు స్వయంగా. వాళ్ళు ఏదో కూలి పనులు చేసుకునేవాళ్ళు, ఆయనలో ఈళ్లలో పనులు చేసుకుని బ్రతికేవాళ్ళు కాదండి. అందరూ ఉద్యోగస్తులు, భార్యలు, లేకపోతే ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. ఆ గ్రామంలో వాళ్ళే, ఆ గ్రామంలో వాళ్ళే మొత్తం ఆ ప్రాంతాన్ని అంతటినీ శుభ్రం చేసేసి చక్కగా ఆ క్లోరిన్ అది స్ప్రే చేసి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచారు. ఎవరిలా చేశారు అనుకున్నప్పుడు సత్యసాయి సేవా కమిటీ వాళ్ళు, మరి మనవాళ్ళు ఆ రోడ్డు పక్కన కూర్చుంటాడు, కిళ్ళి గిళ్ళి తూ అని అక్కడే వస్తాడు. ఎవడో అప్పుడు చర్చికిళ్ళు వచ్చినాడు, అప్పుడే చర్చికిళ్ళు వచ్చినాడు, కాగి డ్రైనేజ్లో పడిపోతాడు అంతే సాయంత్రం. ఇప్పుడు పగలంతా ఏం చేశాడు? పగలంతా సంగ పెద్ద చర్చిలో ఉండే అట్టిపళ్ళు పాటలు, కోడిగుడ్లు పాటలు, ములక్కాళ్ళ పాటలు ఇవన్నీ చేసి రాత్రేటప్పటికి తాగి డ్రైనేజ్లో పడిపోతాడు. క్రైస్తవ సమాజం గురించి నేను మాట్లాడుతున్నాను, ఆలోచించండి. సత్యసాయి సేవా సమితి అనేవాళ్ళు సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ ఒక మంచి దృక్పథాన్ని వాళ్ళు ప్రజలలో, ఒక దృక్పథాన్ని కనబరిచి ఒక మంచి అభిప్రాయాన్ని కలిగించగలిగారు. ఈరోజు మనం ఉన్నామండి క్రైస్ట్ చర్చ్ కోవైట్లో 2020 అక్టోబర్ 16వ తారీఖున. నా చిన్నప్పుడు నేను చూసిన ఒక ఇన్సిడెంట్ని ఈరోజు నేను మీకు తెలియజేశాను. అంటే వాళ్ళు జరిగించిన ఆ పని నా మనసులో ముద్ర వేసింది. అర్థమైందా అండి? ఆలోచించండి. ఆ సమాజం వాళ్ళు మంచి వాళ్ళు, వారి భక్తి తీసి పక్కన పెట్టండి, వారి పూజా విధానాన్ని తీసి పక్కన పెట్టండి, ఓకేనా, వారి ఆచారాలు తీసి పక్కన పెట్టు, కానీ వాళ్ళు సమాజం కొరకు చేసింది ఏమిటి? అదే నేను మీకు తెలియజేశాను. వాళ్ళ వాళ్ళు ఏ మతంలో ఉన్నా, వాళ్ళు ఏ దారిలో వెళుతున్నా, వారి పద్ధతులు ఏమైనా కానీ వారు చేసిన పని మనకు ఆనందాన్ని కలిగించింది, వారి మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడేటట్టు చేసింది. అలా క్రైస్తవులు చేయలేదా? క్రైస్తవులు ఆంగ్లేయులు చేయగలిగారండి. బ్రిటిష్ వాళ్లను నేడు ఉన్నటువంటి మత ఛాందసవాదులు ఒక ద్రోహులుగా చూపిస్తున్నారు తప్పించి, అఫ్కోర్స్ మన దేశం విషయంలో వాళ్ళు ద్రోహమే చేశారు అనుకుందాం, ద్రోహమే చేశారు, కానీ వాళ్ళు కింద కులాల వాళ్ళు పేదవాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని ఆదరించారండి. ఎందుకంటే 10 సంవత్సరాలు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారో తెలుసండి. పేద ప్రజల మద్దతు ప్రేమ వారి పట్ల ఉన్నది. అఫ్కోర్స్ మన దేశంలోని సంపదను వాళ్ళు తరలించుకు వెళ్ళిపోయారు. ఆ విషయంలో 100కి 100% మనం తప్పు పట్టవలసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రిటిష్ వాళ్ళను సమర్థించే అవకాశమే లేదు.
కానీ వాళ్ళు పేదలను చేరదీసిన విధానము, వారికి విద్య నేర్పించిన విధానము, వారికి వైద్యం అందించిన విధానము హర్షణీయము, అభినందనీయము. ఆ పునాదే ఈ రోజున మనం చదువుకోవడానికి కారణం ఏంది తెలుసా అండి? ఎందుకు చేశారు అనుకుంటున్నారు వాళ్ళు? ఇది ఎందుకు చేశారు, ఎందుకు చేశారు ఆలోచించండి. జస్ట్ బైబిల్లో ఏం చెప్పబడున్నదో అదే వాళ్ళు పాటించగలిగారు. కానీ దాన్ని ఒక విషయంలో పాటిస్తూ మరొక విషయంలో ఏం చేశారు? దేశాన్ని దోపిడీ చేశారు. లూటి ఊడ్చికెళ్ళిపోయారంతే భారతదేశం మొత్తాన్ని, సంపదను అతన్ని తరలించేసుకున్నారు ఇంగ్లాండ్కి. ఓకే, ద్రోహులు వాళ్ళు మనం కాదున్నాం, కానీ వాళ్ళు చేసిన మంచి పని, ఎన్నో చట్టాలు ఇప్పటికీ వాళ్ళు చేసినవండి, ఎన్నో చట్టాలు యథాతథంగా అనుసరిస్తుంది భారతదేశం. ఇప్పటికీ మార్పులు చేర్పులు లేవు. ఎన్నో సంస్థలు, ఎన్నో వ్యవస్థలు ఈరోజుకి వాళ్ళ, ఒక రైల్వే వ్యవస్థ కానివ్వండి, ఒక హాస్పిటల్స్ సిస్టమ్ కానివ్వండి, పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న పాత హాస్పిటల్, ఒక గాంధీ హాస్పిటల్, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం, లేకపోతే గుంటూరులో ఏదో హాస్పిటల్, లేకపోతే మరొక చోట మరొకటి పెద్ద హాస్పిటల్స్ అన్ని ఎక్కడ అనుకుంటున్నారు? వాళ్ళు కట్టినవే. ఎవరి కొరకు కట్టారో తెలుసా అండి? ధనవంతుల కొరకు కాదు, బీదలు పేదలైన వారి కొరకు వారి కట్టి చూపించినవి. ఇలా సమాజంలో ఒక వర్గాన్ని వాళ్ళు తమ ప్రేమ భావనతో ఆకట్టుకుని వారికి సహాయపడ్డారు. స్త్రీకి చదువు, ఆడపిల్ల చదువుకోవడం ప్రారంభించింది వాళ్ళదండి. వాళ్ళని చూసి స్ఫూర్తి పొందే కదా సంఘ సంస్కర్తలను మన పాఠం చెప్పాను, వాళ్ళు అనుసరించగలిగారు. ఆంగ్ల విద్య, స్త్రీకి విద్య, కోఎడ్యుకేషన్, స్త్రీ సమానం, వితంతు వివాహము, వివాహాలు చేయడానికి తగిన వయసు రావడం, బాల్య వివాహాలు క్యాన్సిల్ చేయడం, సతీ సహజం అని రద్దు చేయడం, ఇవన్నీ ఎక్కడి నుంచి తెలుసుకున్నారు భారతీయులు? ఆంగ్లేయుల దగ్గర, అనగా వారి దగ్గర విషయం ఉంది, మనిషి అనుసరించదగినటువంటి జ్ఞానం ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఏముంది? దోపిడీ కూడా ఉంది, దోచుకెళ్ళిపోయారు. సమాజము మీద క్రైస్తవుడు మంచి ముద్ర వెయ్యగలగాలి. ఆలోచించండి, భారతదేశం గురించి నేను మాట్లాడుతున్నాను, అమెరికాలో వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెరికాలో అధిక శాతం మంది క్రైస్తవులే, ఇంగ్లాండ్లో వేయాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ప్రతి క్రైస్తవుడు ఈ విధంగా పురోగమించవలసిన అవసరం ఉన్నది, అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేయాలి, అలా ప్రవర్తించాలి. దేవుని పిల్లారా, ఆలోచించండి మీరందరూ కూడా, ఇది కనబరచక పోబట్టే క్రైస్తవ్యం అంటే ఏహియ భావము, ఒక స్వార్థపూరితమైన జీవితంలా కనబడుతూ ఉంటుంది నేటి క్రైస్తవ సమాజం అండి. కానీ అది మార్గమని, దానిలోనికి నువ్వు వస్తే నువ్వు నమ్ముకున్న ప్రభువు ద్వారా, ఆయన ఇచ్చిన ఆజ్ఞల ద్వారా నువ్వు మోక్షమునకే చేర్చబడతావు అనే దానిని, అనే గొప్ప విషయాన్ని క్రైస్తవుడు సమాజానికి తన ప్రవర్తన ద్వారాను, తన వాక్కుల ద్వారాను కనబరచవలసిన అవసరత ఉన్నది. నీ పరిశుద్ధ ప్రవర్తన, నీ పవిత్ర ప్రవర్తన నిన్ను మోక్షమునకు చేరిస్తే, నువ్వు సమాజం పట్ల చూపించే బాధ్యతాయుత ప్రవర్తన అనేకులను నిన్ను దేవుని చెంతకు నడిపించేటట్టుగా చేయగలుగుతుంది. తెలుసండి, మేము పాపులం కాదండి బాబు, వాడు పాపి, వీడు పాపి, వాడు మారాలి, వీడు మారిపోవాలి, మేం మాత్రం మారాలి. పైకి తెల్లటి మంచి కలరు, మంచి స్కిన్, వీడి శరీరంతో ఏం పాపం చేయట్లేదు, లోపలంతా ఎలా ఉందన్నాడండి యేసుక్రీస్తు గారు. మీరు మిమ్మును మీరు హెచ్చించుకునే, మిమ్మును మీరు పవిత్రులుగా పరిశుద్ధులుగా పరిగణించుకునే మీరు, తెలుసుకోండి, సున్నం కొట్టిన సమాధులు. మీ హృదయాన్ని చూస్తే కంపు వాసన, దుర్వాసన. ఆ దుర్వాసన మీ మన చెవటకం మనకు రాదు తెలుసా అండి, మన చెవట కంపు మనకు రాదు, పక్కడికి వస్తుంది. ఎవడి కంపు వాడికి అర్థం కాదు, ఎవడి కంపు వాడికి ఇంపంటే అదే. తమ హృదయం కుళ్ళిపోయిందనే సంగతి వాళ్ళకి తెలియదు. ప్రార్థన ఏం చేసేదండి? ప్రార్థన ఏం చేశాడు? అలా ప్రార్థన చేస్తున్న వాళ్ళ గురించి ఏమన్నారు యేసుక్రీస్తు గారు? ఏమన్నారు యేసుక్రీస్తు గారు? లూకా సువార్త కదా 18:9 తామే నీతిమంతులు, ఇంకెవ్వడు నీతిమంతుడు కాడు, తామే నీతిమంతులు,
ఏ ఎందుకు అంత కాన్ఫిడెన్స్? వాళ్ళకి అలా అనిపిస్తుంది. అర్థమైందా? వాళ్ళు భ్రమ పడుతున్నారు. అలాగా తామే నీతిమంతులు అనుకుంటున్నారు. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఎదుటివాడిని చూడరు. ఇంక వీళ్ళు ఎదటి వాడిలో లోపాన్ని ఎత్తి చూపిస్తారు. ఇతరులను తృణీకరించు కొందరితో, ఇతరులను తృణీకరించు కొందరితో అంటున్నాడు. ముందు క్రైస్తవులు తమ్మును తాము విశాలపరుచుకోవాలి. అదే నేను చెప్తున్నాను. సమాజానికి మన విలువ తెలియపరచాలి. వీళ్ళ మాటలు బాగున్నాయి, వీరి ప్రవర్తన బాగుంది, వీరి సంఘ జీవనం బాగుంది. అర్థమైందండి? వీరి సంఘ జీవన విధానం బాగుంది, మనం వీరిని అనుసరించాలి అని సమాజం మనం వెనక్కి రావాలండి. ఎక్కడో గ్రీసు దేశాల నుండి యేసుక్రీస్తు గారిని చూడటానికి మనుషులు వచ్చారు అంటే ఈయన బోధలు దానిని అనుసరిస్తున్నటువంటి సమాజము, ఆ రెండింటిని వాళ్ళు చూశారు. ప్రపంచంలోని అనేక దేశాలలో క్రీస్తు బోధ వెళ్ళింది, దానిని వాళ్ళు అంగీకరించారు అంటే, దానిని ప్రకటించిన వాళ్ళు కేవలం క్రీస్తుని నమ్ముకోండి అని చెప్పినంత మాత్రం చేత వాళ్ళు నమ్మేసుకున్నారా? తొలుత ఈ భావజాలాన్ని నమ్మిన ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి ఆ సమాజపు వారి ప్రవర్తనలు, వారి బ్రతుకు విధానాన్ని చూసి అనేకులు ఆకర్షితులై ప్రభువులోకి వచ్చేటట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. అది నేను అంటున్నాను. ఇప్పుడు తమ చెర స్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు అంటే అది ఎవడైనా బయటవాడు వింటే ఎలా ఉంటుందండి? అసలు ఎలా ఉంటుందండి? నేను మీకు ఒక ధనానికి సంబంధించిన ఒక పాఠం చెప్పినప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ నేను మీకు చూపించాను. ఈ బిల్ గేట్స్ అనే అతను కానీ, లేకపోతే బఫెన్ వారెట్ అతను కానీ, కొన్ని లక్షల కోట్లు లక్షల కోట్లు దానం చేశారంట. నిన్న మరొక తల్లి ఒక ఆయన చదివాను నేను, కొన్ని వేల కోట్లు రాసేసండి అపార్ట్మెంట్లో అద్దింట్లో ఉన్నాడంట. బిర్లా కూడా అద్దింట్లో ఉన్నారట. మరి వాళ్ళు కష్టపడి సంపాదించుకుందే. ఇది క్రైస్తవ సమాజంలో వాడు ఎందుకు చేయలేడు? ఇది నా ప్రశ్న. అర్థమైందా అండి? నిన్న ఒక వీడియో చూశానండి నేను. ఇస్రాయేల్లోని యూద సమాజంలో ఉన్నటువంటి ఒక గ్రామం, వాటిని ఏదో అంటారట, కుంభాలో ఏదో చెప్పారు, కుంభాను. దానిలో అన్నీ ఉంటాయి, దానిలో అందరూ ఉంటారు. నువ్వు దానిలో చేరవచ్చు. ఎలా చేరవచ్చు? నీకున్నదంతా దానిలో పెట్టేయాలి, నీకున్న ఆస్తంతా దాన్ని తీసుకొచ్చేయాలి. నీకు ఏది అవసరమో అది తీసుకో. చూసారండి ఎలా ఉందో? మనకి 1,000 కోట్లు ఉన్నాయండి. మనకి ఎంత అవసరం అండి రోజుకి? మనకి ఎంత ఉంటే బ్రతుకు సాగుతుంది ఒక రోజుకి? మనం ఒక ఖరీదైన అపార్ట్మెంట్లో ఉన్నాం, 300 దినార్లు అద్దె. రోజుకు 14 భోజనం చేస్తాం అనుకోండి, రోజుకు 14, నెలకి ఎంత అయింది? 300 దినార్లు. 300 దినార్లు అంటే 250, లేకపోతే 300 భోజనం ఖర్చులు. నెలకి 100 దినార్లు మెడికల్ ఫీజు తీసేయండి, ఎంత అయింది? 700 దినార్లు. అంటే ఎంత? ఇండియన్ కరెన్సీలో ఎంత? ఇంచుమించు 120-130 అనుకుందాం మనం. కాసేపు మనకి ఎంత ఉంది? 10 కోట్లు, లేకపోతే 100 కోట్లు ఉంది. 100 కోట్లు ఉంది. 100 కోట్లు ఉందా? మనకి నెలకి ఎంత అవసరం అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? అంతే కదండి. 100,000 కోట్లున వాడు ఎంత తింటాడండి? 100,000 కోట్లున వాడు ఎంత తింటాడు? నేను మీకు చాలాసార్లు చెప్పాను. క్వాలిటీ ఐస్ క్రీమ్ 3 రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి డబ్బులు లేకండి, 8th క్లాస్లోను 9th క్లాస్లోను ఉండగా 3 రూపాయలు. మా మామయ్య గారింటికి వెళితే వాళ్ళు కొనిచ్చేవారు నాకు ఇండియాలో 3 రూపాయలు క్వాలిటీ ఐస్ క్రీమ్. నేను కోవిడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు వస్తున్న జీతాన్ని బట్టి నేను ఒక ఐస్ క్రీమ్ ఇక్కడ 100 ఫిల్స్, 10 ఐస్ క్రీములు దినారు, 100 ఐస్ క్రీములు 10 దినారు, 100 ఐస్ క్రీమ్ ఉంటాయి. రోజుకు 100 ఐస్ క్రీములు నేను తినగలను. ఇప్పుడు నాకు వస్తున్న జీతాన్ని బట్టి రోజుకి 100 ఐస్ క్రీములు నేను తినగలను.
కానీ ఒక్కడి తింటే చచ్చిపోతాను. అంతే కదండి, ఆలోచించండి. ఇప్పుడు ఉంది కానీ తినలేని పరిస్థితి, అప్పుడు లేదు కానీ కావాలి, అప్పుడు కావాలి. అంటే మనకి ఎంతున్నా, మనకి ఎంతున్నా మన జీవనానికి కొంతే ఉపయోగపడుతుంది అనే సంగతి మనకి. ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉందండి, మరొక చోట పొలం ఉందండి, ఇంకొక చోట ఇంకొక సైట్ ఉంది, మరొక చోట మరొక అపార్ట్మెంట్ ఉంది, మరొక చోట మరొక ఏదో షాపింగ్ కాంప్లెక్స్, ఇలా ఒక చిన్న కుటుంబంలో కూడా రెండు మూడు చోట్ల సైట్లు ఉంటాయి. ఏదన్నా ఉపయోగపడుతుందండి. వాడికో వీడికో ఇచ్చి చచ్చిపోవాలి. ఎవరు వాళ్ళు? మన పిల్లలే, మన పిల్లలే. వాడికో వీడికో ఇచ్చి ఆడుకోటి ఇడుకోటి ఇడుకోటి ఇచ్చి మరి రాకేది అనుకో. ఎప్పుడు మంచం మీద పరుండి తన కాళ్ళు ముడుచుకుని నాకేది? అంతే కదా, మనమేం పట్టుకెళ్తాం, మనమేం పట్టుకెళ్ళవు అనగా మనకి ఎంతున్నా మన జీవనానికి కొంత సరిపోతుంది. దానిని గ్రహించిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? ఉదయం నుండి రాత్రి వరకు విపరీతంగా కష్టపడి పనిచేసి శ్రమించి వేల లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు, వాళ్ళు గ్రహించింది ఏంటంటే మనకింతకు మించి అవసరం లేదు. మరి ఒక వ్యక్తి అంత ఆలోచించి అంత చేయగలిగాడే ఇండియాలో, బిర్లా కదా ఆయన, బిర్లా అనే ఆయన అంత ఆలోచించి అంత చేయగలిగాడే? అతడి కష్టార్జితం అండి, అతడి మేధస్సు అది. వ్యాపారంలో అతడు ప్రయోగించిన ఎత్తులు, వ్యాపార చాతుర్యం, నైపుణ్యం అది, అతని నైపుణ్యానికి ఫలితం అది. వేల కోట్లు వచ్చిపడ్డాయి. నా సొమ్ము, నా తెలివితేటలుగా పెట్టుబడిగా పెట్టి చేశాను నేను, ఎవరికో ఇవ్వాల్సిన అవసరం ఉందని అనుకోలేదు. ఈ గొప్ప మనసు క్రైస్తవుడు ఎందుకు చూపించలేడు? నాడు వాళ్ళు ఎలా చూపించగలిగారు, నేడు మనం ఎందుకు చూపించలేకపోతున్నాం? ఎలా సమాజం మన దగ్గరకు వస్తుంది? అవశేషం ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, సమాజం ఎలా మన దగ్గరకు వస్తుంది, ఎలా మనల్ని మార్గదర్శులుగా స్వీకరిస్తుంది? మనమే మతోన్మాదముతో ఊగిపోతుంటే, మనమే ఎదటివాడు అసహ్యపడేటట్టుగా పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతూ ఉంటే, స్టేజ్ ఎక్కి గంతులేసి డ్యాన్సులేసి స్వస్థతలని అదని ఇదని ప్రజలను మభ్యపడుతూ ఉంటే, ప్రభువుని నమ్ముకోండి దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తాడని వేదికలెక్కి చెబుతుంటే, నీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి అని కింద ఫోన్ నెంబర్ ఇస్తుంటే, సమాజం మన నుండి ఏమి నేర్చుకుంటుంది? ఇది మతోన్మాదం కాదా? ఇది మతోన్మాదం కాదా? అంటే నువ్వు ఎదటివాడిని హింసించట్లేదు, ఓకే, వాళ్ళు కొడుతున్నారు నువ్వు కొట్టట్లేదు, నువ్వు మరొక విధంగా దోచుకుంటున్నావు, మరొక విధంగా వాడుకుంటున్నావు, వాడి ఆత్మను నాశనం చేస్తున్నావు. దేవుని పిల్లారు, అందుకే మార్గాన్ని చూపించాలి అంటాడు. అందుకే క్రైస్తవ్యం మార్గం. నేనే మార్గము అన్నాడు తప్ప నేనే మతము అని అనలేదు కదా. నేనే మార్గము, ఇది నిన్ను ఒక చోట నుండి మరొక చోటుకు తీసుకువెళ్ళిపోయేది, తీసుకెళ్ళిపోతుంది. ఎలా తీసుకెళ్ళిపోతుంది? నీ ప్రవర్తన ద్వారా మాత్రమే నిన్ను తీసుకెళ్ళగలదు, అది దేవుడు చెప్తున్నది. అంటే నువ్వు దీనిలో ప్రవేశిస్తే నీ ఆలోచన విధానం మారుతుంది, నువ్వు నడవవలసిన విధానం నీకు నేర్పిస్తుంది. ఏమిటది క్రైస్తవ్యం? నువ్వు అందులోకి ప్రవేశిస్తే నీ ప్రవర్తన మారిపోవాలి, నీ ఆలోచన విధానం మారాలి, నువ్వు వెళ్ళే విధానం మారాలి. అన్నీ అడుగంటి పో, నీలో స్వార్థం అడుగంటి పోవాలి, నీలో కామాతురత అడుగంటికి పోవాలి, నీలో ఉన్నటువంటి దౌశ్యము పోవాలి, ఒక మంచి గుణం కలిగినటువంటి పురుషోత్తముడుగా నువ్వు తయారు కావాలి. అప్పుడు చక్కగా ఆ మార్గంలో నువ్వు అలా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని అధిగమిస్తూ వెళుతున్నప్పుడు నువ్వు నీ మార్గంలో నువ్వు చేరుకుంటావు గమ్యస్థానాన్ని. ప్రపంచమంతా నీ వెనకొస్తుంది, నీ వెనకొస్తుంది. మీ బాటలోనే మేము అంటారు. ఈ రోజున ఒక వ్యక్తి చేసిన త్యాగపూరితమైనటువంటి జీవితం బిల్ గేట్స్ కావచ్చు, అతడు ప్రారంభించినట్టున్నాడు. ప్రపంచంలో ఈ మహాధనవంతులందరూ తమ చిర స్థిర ఆస్తులను ప్రపంచ అభ్యున్నతి కొరకు, అనగా పేదరిక నిర్మూలన కొరకు, ఔషధాల కొరకు, వ్యాక్సిన్ల కొరకు, చదువుల కొరకు, పల్లెటూళ్ళ అభివృద్ధి కొరకు మనం ఎందుకు వినియోగించకూడదు అనే ఒక ఆలోచన అతను లేవనెత్తినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటీశ్వరులు దానిలో చేరారట. క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘం ఎందుకు ఇలా మారలేదు? కారణం, క్రైస్తవుడు స్వార్థాన్ని విడిచిపెట్టలేదన్నమాట. ఇంకా వాడిని ఎవరు అనుసరిస్తాడు? ఎవరు అనుసరిస్తారా అండి? అందుకే మార్గపు విలువను మనం తెలియ చెప్పగలగాలి.
దైవత్వం ముసుగులో ఇటువంటి అరాచకాలకు క్రైస్తవులు పాల్పడకూడదు. మార్గాన్ని చూపించాలి. 19వ అధ్యాయం 23వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గము ఒక సన్మార్గము, ఒక గొప్పదైన మార్గము, త్యాగంతో కూడినటువంటి మార్గం అది, విలువలతో కూడిన మార్గం. క్రీస్తు మార్గం అనగానే చర్చికి వచ్చి వెళ్ళిపోవడం అనుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, చర్చికి వచ్చి వెళ్ళిపోయేవాడు క్రైస్తవుడు కాడు. క్రీస్తు చూపిన మార్గమందు నడిచేవాడు మాత్రమే క్రైస్తవుడు. అర్థమైందా? చాలా మంది గుళ్ళకెళ్ళి వస్తుంటారు, వెళ్ళి దానం పెట్టుకుని అక్కడ సమర్పించాల్సింది సమర్పించి మళ్ళీ వీడి ఇంటికి వెళ్ళిపోతాడు. దారం వెళ్తాను మళ్ళీ అక్కడ టక్కన గుడి కట్టుకుని అంటాడు. అంతే, ఏంటది అంటే దాని అర్థం ఏమిటి? క్రైస్తవుడు గుడికి కాపాడేదంటే ఈ రంగం వెళ్ళ ఏంటది? అది భక్తి కాదు, నో, అది మార్గం కాదు. నువ్వు మార్గంలో లేవు, నీ జీవితము మార్గము కావాలి, నీ బ్రతుకు మార్గం అవ్వాలి అనేకులకు, నీ ప్రవర్తన నిన్ను గమ్యస్థానానికి చేర్చగలగాలి. అది దేవుడు చెప్తున్నది. అందుకేమంటున్నాడు, ఆ కాలమందు క్రీస్తు మార్గము, ఇది దారి, ఇది రహదారి, ఇది గొప్పదైన విధానము. ప్రవేశించాలి, ప్రవర్తించాలి, జీవించాలి, బ్రతకాలి, అది కావాల్సింది. అంతేగాని మతపు పనులు చేయకూడదు, మతస్థుల్లా ప్రవర్తించకూడదు. ప్రతి ఒక్కరిని మనం కలుపుకు వెళుతూ ఉండాలి. ప్రపంచంలో వాళ్ళు ఎవరైనా కానివ్వండి, విగ్రహారాధికుల వారితో కలిసి కూర్చుని భోజనం చేసినంత మాత్రం నువ్వు అపవిత్రుడు అయిపోవు, వాళ్ళు పెట్టింది తిన్నంత మాత్రం నువ్వు అపవిత్రుడు అయిపోవు. అర్థమైందా? వాళ్ళు ప్రేమించి తాము దేవుళ్ళు అనుకున్న వాటికి సమర్పించి నీకు పెట్టింది నువ్వు తిన్నా కూడా ఏమీ కాదు. తెలుసుకోండి, ఏం కాదు, ఏం కాదు. ఆహార పదార్థాలు ఒక్కడైనా దేవుడు మన తండ్రి చేశాడండి. మన తండ్రి చేసిన మనం తినడంలో ఏంటంటే, కాబట్టి దేవుని పిల్లారా గొప్పగా మనం ఆలోచిద్దాం. క్రైస్తవ సమాజం అనేది ప్రపంచానికి ఒక వెలుగు కావాలి. ఒక గ్రామంలో ఒక సంఘం ఉందా? తన చుట్టూ ఉన్నటువంటి ఆ సమాజాన్ని, కనీసం తన సంఘంలో ఉన్న ప్రజల జీవితాల్లో అయినా సరే మార్పులు తీసుకురాగలగాలి. అలా మనందరం కావాలి అని కోరుకుంటూ ఈ పాఠాన్ని ఇక్కడితో నేను ఆర్చిస్తున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూస్తే క్రైస్తవ్యం ఏం నేర్పిస్తుందో అర్థమవుతుంది మనకి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మళ్ళీ చెబుతున్నాను, ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియాలి అన్నాడు. మీ సహనము, క్రైస్తవుడు ఎంత సహనం కలిగిన వాడు, ఏ విషయంలో, ఏ విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే, ఒక బ్రతుకులోన, ఒక త్యాగములోన, ఒక ప్రేమను కనబరచడంలోన, ఏ విషయంలో అయినా సరే ఎవరికి చూపించాలంట? మనం ఎవరికి చూపించాలంట? సకల జనులకు. దాంట్లో ఎవరు? దానిలో హైందవులు సహోదరులు ఉంటారు, దానిలో ఇస్లాం సహోదరులు ఉన్నారు. ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడు, వారందరి మధ్యలో క్రైస్తవుడు తానంటే ఏంటో తన ప్రవర్తనతో చూపించగలగాలి. అది క్రైస్తవ్యం. మీ సహనమును సకల జనులకు తెలియనియుడి అంటున్నాడు. ఇది మనం చూపించవలసింది. అప్పుడు మనుషులలో ఉన్నటువంటి మతోన్మాద లక్షణాలు అంతరించిపోతాయి. ప్రతి వ్యక్తి దేవుని రూపాన్ని సంతరించుకోగలడు. ఓకే, కాబట్టి సమయం వచ్చినప్పుడు, మరలా ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు దైవత్వ మనుషులలో మతోన్మాదంలో మరికొన్ని సంగతులు చూద్దాం. కాబట్టి దేవుని పిల్లారా గిరి గీసుకుని అందులో కూర్చోకండి. అర్థమైందా? గిరి గీసుకుని అందులో కూర్చోకండి. కుక్కను మనం గొలుసులేసి కడతాం. కుక్కను కానీ లేకపోతే గేదెను కానీ ఒక కట్రాడు వేసి దానికి కొంత ప్లేస్ ఇస్తాం, తాడు. అదే దాని ప్రపంచం. నూతులు కప్పడ్డారు సార్, అలా ఉండిపోకూడదు మనం. ఒక క్రైస్తవుడు ప్రపంచానికి చెందినవాడు, ప్రపంచం అంతటితో సంబంధాలను కలిగి ఉన్నవాడు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి చెంతకు వెళ్ళి వారి జీవితాలలో వెలుగులు నింపగలిగేవాడు క్రైస్తవుడు. క్రైస్తవుని ప్రవర్తన, ఆలోచన, విధానము, నడవడిక సమస్తము ఈ విధంగా ఉండాలి.
అంతేగాని నేను ఆ మతస్థుల దగ్గరికి వెళ్ళను, నేను వీరితో కూర్చుని భోంచేయను, నేను వాళ్ళు పెట్టింది తినను. ఇది ఇది క్రైస్తవుడికి తగదు, తగదు. అందరితో కలవాలి, అందరినీ కలుపుకోవాలి, క్రీస్తు ప్రేమతత్వాన్ని పంచిపెట్టగలగాలి, బ్రతుకు ఎంత విలువైనదో తెలియచెప్పగలగాలి ప్రతి ఒక్కరికి కూడా. అంత గొప్ప బాధ్యత మన భుజాల మీద దేవుడు ఉంచాడు. నువ్వు చర్చలో కూర్చుని తాళాలు వేసుకుంటానంటావేంటి నువ్వు?